ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీకు నా యొక్క ప్రేమాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా తండ్రులైన మీ అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే టు యూ ఆల్. ఈ రోజున ఫాదర్స్ డే స్పెషల్ లో భాగంగా ఈ ఫాదర్స్ డే స్పెషల్ యొక్క వివరాలను కొద్దిగా, అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తల్లి తండ్రుల యొక్క ఆవశ్యకతను, పిల్లలకు వారి యొక్క ఆవశ్యకత ఎంత ఉంటుందో చాలా నియమ నిబంధనలతో పాటు, న్యాయ విధులతో పాటు చెప్పబడింది, వివరంగా వివరించబడింది. సంపూర్ణంగా వివరించబడింది. ఈ రోజు నా పిల్లలు చాలా, అంటే తల్లిదండ్రుల ఆశయాలకు, అసలు తల్లిదండ్రులకు ఏమైనా ఆశయాలు ఉన్నాయా అన్నవి వాళ్ళకి తెలియటం లేదు. పోనీ వాళ్ళ ఆశయాలు అవి నెరవేర్చబడతాయా, నెరవేర్చబడవా, అవి గుంతమ్మ కోరికల లేకపోతే ఏంటి అనేది వాళ్ళకి తెలీదు. కొన్ని వాళ్ళది మంచి ఆశయం అయితే గనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం కొరకు తల్లిదండ్రుల మధ్య వారికి ఉన్న సంబంధాలు, సహవాసాలు, లేక దాని కమ్యూనికేషన్స్ అంటారు వాటిని, అంటే సంభాషణలు, నెగోషియేషన్స్, రాయబారాలు, రికమెండేషన్స్, ఇలాంటివి ఈ రోజున, అంటే ఈ తరంలో ఉన్న, ఈ జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ ఇవి అతి తక్కువగా కనబడుతున్నాయి. బేసిక్గా అందుకోసమే వీటిని ఏంటంటే చాలా మంది చాలా కొన్ని సామెతలు లాంటివి ఉంటాయి. ఏంటంటే అవి పిల్లల్ని నిందించినట్టుగా ఉంటాయి. అంటే పండిత పుత్ర సుంటహ అనట్టు, పండిత తల్లిదండ్రులు తెలివైన వాళ్ళైతే పిల్లలు ఆ తల్లిదండ్రుల యొక్క తెలివిని కానీ లేకపోతే జ్ఞానాన్ని కానీ, వాళ్ళ మర్యాదని కానీ, వాళ్ళ క్రమశిక్షణను కానీ, వాళ్ళ యొక్క మంచితనం కానీ వీళ్ళకి కలిగి ఉండవు. అందుకోసమే ఇవి లేని కారణంగా వాళ్ళు తండ్రి మంచోడే, తల్లి మంచిదయ్యే కానీ పిల్లలు మంచోడు కాదు అని ఆ రోజుల్లో అలాగే ఒక సామెతను తీసుకొచ్చారు. అలాగే పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టలేనటువంటి తల్లిదండ్రులను కూడా, పిల్లల్ని పెంచలేనటువంటి పనికిమాలలు అయిపోయారు అని తల్లిదండ్రులు కూడా తిట్టేటటువంటి లోకం కూడా ఈ లోకంలో ఉంది. ఏది ఏమైనా సరే తరతరాలకు యుగ యుగాలకు దేవుడు యేసు దేవుడు తండ్రి మాట విన్న వాళ్ళని, తల్లిదండ్రులకు వారు గౌరవం ఇవ్వని వాళ్ళని, తల్లిదండ్రుల ఆశయాలకు దూరంగా ఉన్న వారిని కూడా దర్శించి వారిని బాగు చేయగలిగిన వాడు దేవుడు. కాబట్టి ఆ దేవుడికి దండం పెట్టుకొని, ఆ దేవుడికి ప్రార్థన చేసుకొని, పిల్లల్ని దేవుడి చేతికి అప్పగించి దేవుడి మీద నమ్మకంతో, విశ్వాసంతో
కొన్ని జీవితాలు ముందుకు వెళ్ళిపోతూ వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే పిల్లల్ని అస్తమానం కొట్టినా తిట్టినా అసహించుకున్నా మనము వాళ్ళ కోసం ఎంత త్యాగం చేస్తున్నామో, ఎంత కష్టపడుతున్నామో, ఎంత చెమట కారుస్తున్నామో, ఎన్ని రాత్రులు నిద్రపోకుండా వాళ్ళ సంక్షేమం కొరకు, వాళ్ళ సంరక్షణ కొరకు మనము త్యాగభరితమైన జీవితాన్ని జీవిస్తున్నామో, ఇవన్నీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఏదో ఒక రోజు తిట్టామని కొట్టామని మన మీద అసహ్యాన్ని పెంచుకొని మనతో దూరం పెంచుకునేటటువంటి తరము ఈ తరపు పిల్లలు. ఒక మాట అంటే పడరు, ఒక గద్దెంపు అంటే పడరు. ఈ మంచితనం అంతా మా డాడీ మమ్మల్ని మాకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు, మాకు కష్టం వస్తే తీసుకెళ్ళాడు, లేకపోతే మాకు స్నాక్స్ కావాల్సి డబ్బులు ఇస్తున్నాడు, లేకపోతే ఆహారం టైం ప్రకారం ఆహారం చేస్తున్నాడు, పండుగ వస్తే బట్టలు తీస్తున్నాడు, ఫ్రెండ్స్తో ఆడుకొనిస్తున్నాడు, లేకపోతే క్రికెట్ కిట్ తెచ్చాడు, లేకపోతే ఇంకా అవసరం ఏమైనా ఉంటే తీసుకొస్తున్నాడు, బైక్ ఇస్తున్నాడు, లేకపోతే ఒక మా దగ్గర అంత స్తోమత లేకపోయినా ఆ స్తోమతకు తగినట్టుగా ఇతరుల దగ్గర ఎక్కడ తక్కువ కాకుండా చూసుకుంటున్నాడు. ఈ మంచి, ఈ మర్యాద అన్నీ కూడా ఆ ఒక్క క్షణానికి వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళకి గుర్తు రావు. కాబట్టి ఈ తరపు పిల్లలతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, జ్ఞానం అనేది ఉండాలి. ఒక రకంగా చెప్పాలి అంటే పిల్లల యొక్క వాటిని ఏమంటారు, వ్యక్తిత్వాలు చాలా ఆయాసకరంగానే ఉంటాయి మనకి. వాళ్ళకి ఏంటంటే నాకు 52 సంవత్సరాలు అయ్యి, 52 అయిపోయినాయి కదా, 52 అవుతాయి సెప్టెంబర్కి, 52 అవుతాయి. 52 సంవత్సరాల్లో తెల్లవారి వేగంగా 5 గంటలకు లేవాలి. లేచి వెంటనే మేము ఒక పాట పాడటము, ప్రార్థన చేయటము, మోకాళ్ళను ప్రార్థన చేయటము, లేకపోతే బైబిల్ తీసి వాక్యం చదవడము, లేకపోతే ఇంకా అమ్మ నాన్న ఏదైనా ప్రార్థనలో దూసేపడితే ప్రార్థనలో కూర్చోడము, వెంటనే లేచి వెంటనే ఇంకా అప్పుడు బ్రష్ చేసి స్నానం చేసి ప్రార్థన చేసి బైబిల్ చదివి కూర్చుంటేనే మాకు భోజనం పెట్టేవారు. కలిగింది ఏదో పెట్టేవారు వాళ్ళకి, గంజి ఉంటే గంజి పెట్టేవారు. ఈ రోజున అందరూ టిఫిన్లే చేస్తున్నాం అనుకోండి, టిఫిన్ సెక్షన్ అనేది మా జీవితంలో లేవు. గంజన్నం లేకపోతే రాత్రికి ఏమైనా చేపలు పులుసు ఉంటే చేపలు పులుసు అన్నం, రాగి జావ కానీ రాగి ముద్ద కానీ ఏమైనా మిగిలిపోతే తెల్లవారు లేచి ఆ పులుసుతో కొద్దిసే ఆ చేపల పులుసుతో తింటాం. స్కూల్కి 8:00 మాకు స్కూల్ ఉండేది, 8:00 అంటే 7:30 కల్లా రెడీ అయ్యి అక్కడ ప్రేయర్కి 7:45కి 7:30కి ప్రేయర్ అయితే 7:15 కల్లా మేము అక్కడ ఉండి ప్రేయర్లో కూర్చొని మళ్ళా స్కూల్కి వెళ్తున్నాం లేదని తల్లిదండ్రులు ఎంక్వైరీ పెట్టి సాయంత్రం 4:30కి స్కూల్ విడిచిపెడితే ఎక్కడన్నా గోళీలు ఆడుకొని లేక అల్లికాయలు ఆడుకొని తెడ్డు బిళ్ళలు ఆడు, ఇవే మాకు అప్పుడు తెడ్డు బిళ్ళలు గోలి పిక్ ఆట అల్లికాయలు ఆట అనమాట. తర్వాత కబడ్డీ, ఆ తర్వాత కొద్దిగా లేటెస్ట్గా క్రికెట్ వచ్చింది. ఇంకా అప్పుడు రోజుల్లో ఈ చెరువులు అంట ఈ నూతులు అంట ఈతలకు వెళ్ళేవాళ్ళం. ఎక్కడ నూతు దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ కనిపిస్తే ఆ రోజు విమానం మోత మోగిపోయింది. ఎందుకంటే మనకు సరిగ్గా ఈత వస్తుందో రాదో, ఏమైనా అవుతామేమో తల్లిదండ్రులు బాధపడతారు. ఈత రాకుండా ఎక్కడికి వెళ్ళొద్దండి, అలాంటి దగ్గరికి వెళ్ళదు.
అంతేగాని ఈ రోజు నా పిల్లలు ఒక మేము ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళి క్రికెట్ ఆడాలి అంటే పేరెంట్స్ ఖచ్చితంగా చెప్పెళ్ళాలి. మాకు బైక్స్ ఉండేవి కాదు ఆ రోజుల్లో, సైకిల్. సైకిల్ ఎంత దూరమైన ఒక 20 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు తొక్కుని వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. మహా ఇస్తే ఒక 10 రూపాయలు, కొద్దిగా డబ్బులు ఉన్నాళ్ళు అయితే 20 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయల్లో అక్కడ ఫుడ్ ఉన్నా లేకపోయినా ఒక బ్యాటు ఒక బాల్ పట్టుకొని, గ్లౌజులు ఉన్నా లేకపోతే ఏ ఆటకి పరికరాలు ఉన్నా లేకపోయినా వారు వెళ్ళి ఏ దెబ్బలు తగిలించుకోకుండా జాగ్రత్తగా వచ్చేవాళ్ళం. ఆ రోజుల్లో ఇంటికి వచ్చేంత వరకు అమ్మ నాన్నకి ఇబ్బందిగానే ఉండేది. ప్రియులారా, నేను ఉపోద్ఘాతాన్ని చెప్తున్నాను కొద్దిగా. ఈరోజు పిల్లలు 15 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచే మోటార్ బైక్స్, వాళ్ళకి కావలసినవన్నీ కూడా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలిగేది మనలాగా కష్టపడి వెళ్ళటం లేదు, అలాగే తల్లిదండ్రులకు మెన్షన్ చేసి వెళ్ళటం లేదు. తర్వాత పేరెంట్స్ మధ్య పిల్లల మధ్య సరైనటువంటి సంబంధాలు కూడా ఉండటం లేదు. కొంతమంది పిల్లలు ఇళ్లలో ఉండటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పనులు అంటప్పుడు డాడీ మీ వల్ల నాకు ఇబ్బంది ఉంది, మమ్మీ మీ వల్ల నాకు ఇబ్బంది ఉంది, దయచేసి నాకు సహకరించండి, దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి అని చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు. రెండోది, అలాగా అంత నువ్వు డిసిప్లిన్డ్గా ఉండగలిగేటప్పుడు సాయంత్రం 5 గంటలు దాటిందా మా అమ్మ అట్లకర్ర అంటే దాన్ని ఏమంటారు, అట్లపుల్ల కదా, దోశ వేసి దోశ తీస్తారు, ఏంటి దాన్ని అంటే అట్లపుల్లనా, ఆ అట్లపుల్ల ఎర్ర కాల్చేసి కాళ్ళ మీద మోకాళ్ళ మీద కుట్టిన రోజులు నాకు తెలుసు. దానికి గుర్తుగా నా కాళ్ళల్లో ఇంకా ఆ మచ్చలు ఉన్నాయి, కాల్చిన మచ్చలు ఉన్నాయి, అంటే కుట్టిన మచ్చలు. అలా పెడితే కనుక చాలా ఇబ్బంది అవుతుందని దాంతో కొట్టేసింది కోపం వచ్చినప్పుడు. 4-5 రోజులు ఏడ్చేవాడిని, ఆయింట్మెంట్ పెట్టుకునేవాడిని. కానీ ఎందుకు కొడతారు పిల్లల్ని తల్లిదండ్రులు? ఒక డిసిప్లిన్ కలిగి ఉండడానికే కదా ఏదైనా అంటారు, కొట్టడం అన్నా తిట్టడం అన్నా. వీధి పిల్లలతో 1 గంట ఆడించేసింది, తర్వాత వీధి పిల్లలతో తిరగనిచ్చేది కాదు. ఊరికి వాడికి వీధికి చాలా దూరంగా పెంచారు మా తల్లిదండ్రులు కూడా. అఫ్కోర్స్ మనం ఇప్పుడు 50 దాటిన వాళ్ళందరి పరిస్థితి కూడా అలాగే ఉంటారు. గురుకులల్లో చదివించారు, వాడల్లో సొంత జనాల మధ్య ఉంచలేదు, చెడిపోతారని. మాకప్పుడు ఈ సెల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్కి సంబంధించిన విషయాలు కానీ ఏమీ కూడా మాకు తెలియదు. రిజల్ట్స్ వస్తే పేపర్లో చూసుకోవడమే, నెంబర్ కనిపించిందా లేదా అని, లేదా స్కూల్కి వెళ్తే అక్కడ బోర్డు మీద వాళ్ళ నంబర్లు పెట్టేవారు. అలాగూ స్నానపానాలు, ఉదయం లేచి స్నానం చేయకపోతే, ఆడుకుని వచ్చిన తర్వాత స్నానం చేయకపోతే, తర్వాత దీపం బుడ్డి పెట్టి అక్కడ పుస్తకాలు, ఆ చిన్న బుడ్డి ఎంతంత పొగొచ్చేది, బుక్లోకి పోయేది, చెవులోకి పోయేది, అప్పుడు కరెంటు చాలా తక్కువ, చిన్న బల్బ్స్ 60 వోల్ట్స్ బల్బ్స్ 40 వోల్ట్స్ బల్బ్స్ ఉండేవి. ఎవరో ఉద్యోగస్తులలో కరెంటులు ఉండేవి, ఫ్యాన్లు ఉండేవి, ఫ్యాన్లు కూడా ఉండేవి కాదు పడుకోవడానికి, మట్టితో చేసిన గచ్చు మీద పడుకునే వాళ్ళం. చాలా సంతోషం, పురపాలు ఉండేది, ఆనందంగా ఉండేది. అమ్మ నాన్న అమ్మ వాళ్ళు గ్యాస్ పొయ్యిలు ఉండేవి కాదు అప్పుడు, మామూలుగా కట్టెలు పొయ్యా, బొగ్గులు పొయ్యా,
నాలుక మూడు మూడు ఇటుకలు పెట్టి పొయ్యిగా వాడేవారు, మూడు రాయిలు పెట్టి పొయ్యిగా వాడేవారు. అలా చాలా రుచిగా ఉండేది అన్నం, చాలా బలంగా ఉండేవాళ్ళు మా అన్నాలు తిని, ఆహారాలు తిని. తల్లిదండ్రులు శ్రమించి కష్టపడి పిల్లలు చెడిపోకూడదని వాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధ, వాళ్ళు చూపించినటువంటి కఠినత్వం, వాళ్ళు చూపించిన నేర్పించిన క్రమశిక్షణ. ఎందుకు అంటే ఈరోజు హోంవర్క్ చేయకపోతే అక్కడ వెంటనే అక్కడ మాస్టర్ కొట్టేవాడు, సొంటి పెట్టలు ఇచ్చేవాడు, గోడ కుర్చీ వేయించేవాడు, బెత్తంతో చేతులు వాచిపెట్టి కొట్టేసేవాడు. ఈ రోజున పిల్లల్ని టీచర్స్ కొడితే తల్లిదండ్రులు వెళ్ళి వెంటనే అడిగేస్తున్నారు స్కూళ్ళల్లో. కానీ ఆ రోజున ఏంటంటే పిల్లలకి ఆ చేతి మీద వాపు కనిపించిందంటే మేము ఏం చేసేవాళ్ళం అంటే చేతులు చూపించేవాళ్ళం కాదు మా అమ్మలకి, మా నాన్నకి. ఎందుకు అంటే ఆ టీచర్ కొట్టాడు అంటే వీడు అక్కడ సరిగ్గా చదవటం లేదు, దీనికి మరి టీచర్ అక్కడ కొట్టేదానికి ఇక్కడ వెనపోసి పోస్తారా చెప్పండి. ఇక్కడ కూడా బడితి పూసే అవుతుంది తప్పించి, కానీ వెన్నపోసేమి పోయదు. తర్వాత వాళ్ళు ప్రేమించి చేసి నూనె రాయడమో లేకపోతే ఇంకొకటో 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 అవుతాయి. తర్వాత పిల్లల్ని అది ఉంచరు, చిన్న చిడుగు వచ్చినా గజ్జి వచ్చినా దెబ్బ తగిలినా గాయం తగిలినా తర్వాత మనం పడుకుండిపోయిన తర్వాత వచ్చి వాళ్ళు తలను నురిమి నిరిమి ఆ కొప్ప నూనె ఆ మంచి నూనె ఆముదము లేకపోతే వాళ్ళకి తోచిన పసలు ఏదో ఒకటి వేసి తెల్లవారు లేచేసరికి అవన్నీ కనిపించేవి. ఎక్కడొచ్చిందబ్బా ఈ పసరాలకు వచ్చిందబ్బా అనుకునేవాడిని, కొన్నాళ్ళు నాకు అర్థం కాల. అప్పుడు ఏవో ఆకులు తీసుకొచ్చి రుబ్బి చేసి చెంది ఆ గాయాల మీద కట్టి చిన్న గుడ్డ కట్టి ఉంచేవారు. అంటే మనం కనిపిస్తుండగా వాళ్ళు మనల్ని కొట్టి క్రమశిక్షణ పెట్టి మనం పడుకుడుకున్న తర్వాత వాళ్ళు ఏడ్చి మన ఆరోగ్యం కోసం తీసుకున్న జాగ్రత్తలు మన పట్ల మన తల్లిదండ్రులు చూపించిన సాక్రిఫిషియల్ లైఫ్స్, వాళ్ళు నిద్ర మానుకొని పిల్లలు ఆ నేల మీద పడుకున్నారు, ఏ పురుగులు వస్తాయో ఏ విష పురుగులు వస్తాయో పాములు వస్తాయో తేళ్ళు వస్తాయో అని మన చుట్టూ వాళ్ళకు బద్దీలాగా అంత అంత జాగ్రత్త తీసుకుంటారు తల్లిదండ్రులు పిల్లల పట్ల. ఈరోజు పిల్లల కోపం వస్తే తెలుసా పిల్లరా, మీరు మాకు మా డాడీకి కోపం వచ్చిందన్నా మమ్మీకి కోపం వచ్చిందన్నా అల్లంత దూరం ఉండిపోయేవాళ్ళం. అల్లంత దూరం ఉండిపోతే అక్కడ మా అమ్మ వరుస అయ్యేవాడో లేకపోతే చిన్నాన్న వరుస అయ్యేవాడో లేకపోతే పిన్ని వరుస అయ్యేదో ఏనాయన ఇక్కడ ఉండిపోయావంటే అమ్మ కొట్టేస్తుంది అని చెప్పేసి భయం మీద ఉండిపోయాను. ఇక్కడ ఏం చేసావు, హోంవర్క్ చేయలేదా, ఏం చేసావు, తిడ్డి బిల్లాడేవా, ఏం చేసావు, ఆటలు ఎవరితో గొడవ వచ్చిందా, ఇంటికి కబురు వెళ్ళిందా, ఇంకా అమ్మ నాన్న రెడీ ఉంటారు వీపు మనం మోతవడాకి కొట్టేస్తారేమన్నా భయం. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టేవారు. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ తరం, ఆ తరం ఏమైంది, ఈ తరం ఏమవుతుంది, ఈ తరపు పిల్లలు ఏమవుతున్నారు. ఈ తరపు పిల్లలు ఎలా క్రమశిక్షణలోకి వస్తున్నారు, ఎలా వస్తున్నారు. ఈ రోజున మేము వీళ్ళకి కూర్చొని ఈ రోజున కుర్చీలో కూర్చొని కారులో వెళ్తూ విదేశాలు వెళ్తూ విమానాల్లో తిరుగుతూ మూడు పూట్ల భోజనం చేస్తున్నామంటే ఈ రోజున మొదటిగా దేవుని యొక్క మహాకృప అయితే, రెండవదిగా ఈ భూమి మీద ఆ తల్లిదండ్రులు చూపించే ప్రేమ నేర్పించిన క్రమశిక్షణే. సాయంత్రం
ఇదైతే ఇంటి దగ్గర ఉండకపోతే తోలు తీసేవారు మాకు. ఈ రోజున 9:30 అయినా పిల్లలు ఇంటికి రావటం లేదు. ఏమని అంటే ఫ్రీడమ్ కావాలి, స్వేచ్ఛ కావాలి, ఫ్రెండ్స్ కావాలి. వీళ్ళెవరు క్రమశిక్షణ నేర్పరు, వీళ్ళెవ్వరు కూడా క్రమశిక్షణ నేర్పరు. నీ ఫ్రెండ్ ఒక సలహా ఇవ్వచ్చేమో, నీ ఫ్రెండ్ నీ దగ్గర ఉన్నటువంటి వాటి దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే నీకు ఒక 2 రూపాయలు పెట్టి ఏదైనా స్నాక్స్ ఇవ్వచ్చేమో, లేకపోతే ఖర్చు పెట్టొచ్చేమో ఒక 5 రూపాయలు నీ కొరకు. కానీ నీ ఫ్రెండ్ అనేవాడు నీకు క్రమశిక్షణ నేర్పడు. అది నీకు దీవెనకరం కాదు. నీవు క్రమశిక్షణ నేర్చుకోవాల్సింది మొదటగా మీ తల్లిదండ్రుల దగ్గర, మీ ఇంట్లోనే నేర్చుకోవాలి. రెండవదిగా చదువు నేర్పిన విద్యా సంస్థల్లో నేర్చుకోవాలి. మూడవదిగా సమాజంలో పెద్దవారి దగ్గర నేర్చుకోవాలి. ఈరోజున వయసులో పెద్దవాడు ఎవడైనా వెళ్ళిపోతే వీధుల్లో ఆ రోజుల్లో సార్ నమస్కారం సార్ అనేవాళ్ళం, సార్ గుడ్ ఈవినింగ్ సార్ అనేవాళ్ళం, లేకపోతే గుడ్ మార్నింగ్ అని నేను అనేవాళ్ళం. ఈ రోజున అలాగ ఒక అధికారి వెళ్ళినా, లేకపోతే పెద్దవాడు వెళ్ళినా, లేకపోతే పెద్దనాయన బాగున్నావా, అంకుల్ బాగున్నారా, ఆంటీ బాగున్నారా అని పలకరించేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. అక్కడ ఎంత పెద్దవాడు పక్కన వెళ్ళినా సరే అది లేదు, పలకరించడమే లేదు. ఆయనకన్నా వీడేదో పెద్దోడిలాగా ఫీల్ అయిపోతుంటాడు అనమాట. అరే ఆ రోజుల్లో వాళ్ళకి 56 అక్షరాలు తెలుసు వాళ్ళకి. ఆ నుంచి అర వరకు. ఈ రోజున ఎవరికైనా వచ్చాలి అవి కూడా రావు, అక్షరాలు రావు. ఏమైనా అంటే గనక చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. ఉదయం సాయంత్రం పూట వాళ్ళు మైదానంలో ఉంటున్నారు. ఇప్పుడు మైదానంలో ఉంటే మంచిదే, ఆడుకుంటే కాస్త బలం వస్తుంది, శక్తి వస్తుంది, ఆ చెమట ఎక్కితే ఎక్సర్సైజ్ అవుతుంది, మంచిదే. కానీ ఈ రోజున జ్ఞానం సంపాదించుకోవాలి అన్నా, దీవెనలు సంపాదించుకోవాలనుకున్నా, నువ్వు ఒక స్టేటస్కి వెళ్ళాలి అనుకున్నా, ఈ క్రమశిక్షణలో పిల్లలు ఎదగకపోతే గనుక వాళ్ళకి అది రాదు. అదే బాధ, అదే బాధ, ఇంకేం కాదు. నువ్వు తెలివి తక్కువ వాడివైనా, తెలివైన వాడివైనా, మార్కులు తక్కువ వచ్చినా, మార్కులు ఎక్కువ వచ్చినా, నువ్వు కొడుకువే, కూతురువే, దానికి కాదు. దానికి ఎవడు బాధపడ్డు, తీసుకురా మంచిగా. నువ్వు క్రికెట్ బ్యాట్ ఆటకి వెళ్తున్నావు, 4 పరుగులు చేసి అవుట్ అయిపోతే ఏం లాభం వస్తుంది? అరే సెంచరీ కొట్టరా అంటాం అంతే, లేకపోతే హాఫ్ సెంచరీ కొట్టరా అంటాం అంతే, దాని తప్పే ఉంది. అరే డకౌట్ అయిపోరా అని అంటాం ఏంటి? నా కొడుకు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి దిగాడంటే నా ఎక్స్పెక్టేషన్ ఎంతవరకు ఉంటుంది? హాఫ్ సెంచరీ మినిమం ఉంటుంది, మాక్సిమం సెంచరీ ఉంటుంది, ఇంకా అధికంగా అయితే డబుల్ సెంచరీ అయినా కుట్రని అంటాం మనం. అట్ల కోసమే కదా ప్రతిసారి బ్యాట్ పట్టుకెళ్ళినా అయిపోవడం, 5కి 10కి 20కి అయిపోవడం అని అంటే ఆ టీంలోంచి తీసేస్తారు. అలాగే బౌలర్ బౌలింగ్ చేశాడంటే వాడు ఏం చేయాలి? వికెట్స్ తీయాలి. లేదా వాడు బౌలింగ్లో పరుగులు ఇవ్వకున్నా బౌలింగ్ కట్టడితో చేయాలి. వాడు అస్తమానం పొరుగులు ఇచ్చేస్తుంటే, వాడు బౌలింగ్లో 6లు 4లు బాధిస్తుంటే వాడికి ఎందుకు బౌలింగ్? అలాగే కాలేజీ మెట్లు చదువుతున్నా నువ్వు, స్కూల్కి వెళ్తున్నా నీవు, బాగా చదువురా బాబు అని అన్నం తప్పెలగవుద్ది, తప్పెలగవుతుంది. ప్రతి మ్యాచ్లో వాడు 50 చేస్తేనే 100 చేస్తేనే వాడికి నిలకడగా వాడు స్థానం అంటూ వాడు జట్టులో ఉంటుంది. ఆట
ఆటలో పరిణితి చూపించాలి, ఆటలో క్రమశిక్షణ చూపించాలి. ఆ పరిణితి ఎలాగొస్తుంది? హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. వైడ్ బాల్ ఎలా ఆడాలి, స్ట్రైట్ డ్రైవ్ ఎలా ఆడాలి, లెగ్ బైస్ ఎలా కొట్టాలి, ఆ తర్వాత స్లిప్ లోకి వెళ్లకుండా ఎలా కొట్టాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి చెయ్యాలి. అలాగే చదువుతున్నాయి ఎంపీసీ చదివేవాడైతే మెయిన్స్ ఎలా కొట్టాలి, ఎంసెట్ ఎలా కొట్టాలి, ర్యాంక్స్ ఎలా కొట్టాలి అని ఆలోచన చేయాలి. ఇంకా శ్రమించు, కష్టపడు, ఫలితాన్ని దేవుడికి అప్పగించు. అలాగే ఆటలాడు, అలాగే పాట పాడు, ఆటలాడు, ఎక్సర్సైజ్ చేయు, కాసేపు ఫోన్ ఆడుకో, నో ప్రాబ్లం. కానీ బేసిక్ మాత్రం మర్చిపోకూడదు. విద్యే విదేశీ బంధువు, అది చిన్నప్పుడు నాకు బాగా ఎక్కేసింది. మా నాయన గాని మా అమ్మ గాని మా ఇళ్లలో చదువులు ఎక్కువగా లేవు వాళ్ళకి, వాళ్ళకి ఇంగ్లీష్ సరిగ్గా రాదు. ఇతర రాష్ట్రాలకు వెళ్తే, ఇప్పుడు ఆంధ్ర నుంచి బయట రాష్ట్రాలకు వెళ్తే హిందీ మాట్లాడతారు, ఇంకా బయట రాష్ట్రాలకి బయట దేశాలకు వెళ్తే ఇంగ్లీష్ మాట్లాడతారు. ప్రపంచం ఉంది. చిన్నప్పుడు నాకు అనేక రీతిలుగా ఏంటంటే అన్ని దేశాలు ఉన్నాయట, అమెరికా ఉందంట, ఇంగ్లాండ్ ఉందంట, లండన్ ఉందంట, ఆస్ట్రేలియా ఉందంట, ఇలాంటి దేశాలకి వెళ్ళి చూడాలి అవి ఎలాగ ఉంటాయో, అక్కడ మనుషులు ఎలాగ ఉంటారు, అక్కడ అక్కడ ఏ వింతలు ఉంటాయో, అక్కడ భూమి ఎలాగ ఉంటుందో, అక్కడ పంటలు ఏంటో, అక్కడ ఆచారాలు ఏంటో, వ్యవహారాలు ఏంటో, వాళ్ళ వ్యక్తిత్వాలు ఏంటో, ఆ ప్రజల్ని మనం చూసి రావాలి, ఆ ప్రజలతో మాట్లాడాలి, ఆ ప్రజలతో ఫ్రెండ్షిప్ ఉండాలి అని చిన్నప్పుడు చిన్న కోరిక బలంగా ఉండిపోయింది. మరి అది రావాలంటే నేనేం చేయాలి, నాకు ఇంగ్లీష్ తెలియాలి. అప్పటి రోజుల్లో కూడా స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పేవారు కాదు, ఏదో గ్రామర్ చెప్పేవారు, వొకాబులరీ కొంత చెప్పేవారు, స్టోరీలు చెప్పేవారు, కాంప్రహెన్షన్ చెప్పేవారు ఉపాధ్యాయులు. కానీ దాన్ని పట్టుబట్టి ఒకవైపు తెలుగు బైబిల్ పెట్టుకుని, ఒకవైపు ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకుని ఉపవాస ప్రార్థనలు చేసి దేవుడి దగ్గర దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఉపవాసాలు చేసి మన పరమ తండ్రి దగ్గర ఆ కోరిక అడిగితే దేవుడు కాస్తో కోస్తో మాట్లాడే శక్తినిచ్చాడు. మనం పుట్టింది భారతదేశంలో, అమెరికా వాడు యాక్సెంట్ మాట్లాడడం అంటే మనకి ఎలాగవుతుంది? మనకి ఇవ్వబడినటువంటి ఒక దరి, మనకి ఇవ్వబడిన పరిస్థితుల్లో, మనకి ఇక్కడ మాట్లాడుతున్న వారి పరిస్థితుల్లో కొద్దిగా కాస్త కోస్త మాట్లాడి, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ మనిషితోనైనా మాట్లాడగలిగే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ ప్రపంచ దేశాలు దేవుడు దింపుతున్నాడు. కేవలం ఆ క్రమశిక్షణ కలిగి, ఆ పట్టుదల కలిగి ప్రయత్నం చేయడం బట్టే కదా ఇదంతా జరిగింది. ఈరోజు ఇక్కడ కూర్చొని ఏ దేశంలో ఉన్న వారితో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నాను, ఎందుకంటే అది మన దేవుని యొక్క కృప, తల్లిదండ్రుల ప్రోత్సాహం, వారి క్రమశిక్షణ. తల్లిదండ్రులు కూడా మన మీద ఒక ఆశయం ఉంటుంది, ఆశయాలు పెట్టుకుంటారు, ఆలోచన కలిగి ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు సత్సంబంధాలు కలిగి వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని, ఒకరి బాధ ఒకరితో చెప్పుకొని, ఒకరి అవసరం ఒకరితో చెప్పుకొని, అక్కడున్న పరిస్థితులు బట్టి నాకు నువ్వు చెప్పుకో, నాకు తెలుసు నీ మాట ఏదేంటి, నేను ఇలాగే చేస్తాను, ఇది నాకు ఇష్టం అంటే ఆ తండ్రి ఎంత బాధపడతాడు, ఆ తల్లి ఎంత బాధపడుతుంది. కనీసం అరే అమ్మ నాన్న ఏం చెప్తున్నారు, నేనేం చేయాలి అన్నట్టుగా ఉంటే, ఇప్పుడు అలాగే అన్న నీవు రేపు ఉదయాన్ని తల్లిదండ్రులు వృద్ధులైపోతే ఇప్పుడే వాళ్ళ మాట వినని నువ్వు వాళ్ళకేం న్యాయం చేస్తావు, వాళ్ళకి ఎలాగ ఆదరిస్తావు?
ఇప్పుడు నీ స్నేహితుల మాట విని నువ్వు వెళ్తున్నావు, రేపొదే నీకు వివాహం అయ్యాక నీ భార్య మాట విని నీ వృద్ధులైన తల్లిదండ్రులు నువ్వు ఒక మూల పెట్టి పచ్చన పెట్టి పాడు చేసేస్తావే, ప్రాణం తీసేస్తావేమో. ఇలాంటి ప్రమాదాలు కొంచెం ఉంటాయి కదా. అదే నువ్వు ఒక క్రమశిక్షణతో ఉంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఆరాధించి గౌరవించి ప్రేమించి వాళ్ళని నువ్వు ఏ రాజభవనంలో నువ్వు ఉంటున్నావు ఆ రాజభవనంలో వాళ్ళని నువ్వు కూర్చోబెట్టుకొని నీ పిల్లలకు నీ ఆస్తులకు వారిని ఒక సంరక్షకులుగా కాపురాదారులుగా ఉంచుకుంటావు. తదుపరి మీ సంసారంలో ఈ సంసారం అనే సాగరంలో తుఫాన్లు బయలుదేరినా ఎదురుగాలు వచ్చినా సమస్యలు వచ్చినా అనుభవజ్ఞులు నా తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి నా భార్య వల్ల నాకు ఈ సమస్య ఉంది, నా పిల్లల వల్ల నాకు ఈ సమస్య ఉంది, నా భర్త వల్ల నాకు ఈ సమస్య ఉంది, మా మామ వల్ల సమస్య ఉంది, మా అత్త వల్ల సమస్య ఉంది, డాడీ మీరు ఏమైనా చెప్పగలుగుతారా, చేయగలుగుతారా, ఇందులో ఏమైనా మీ సలహా కానీ మీ సహాయం కానీ ఇవ్వగలుగుతారా అని వారితో సంప్రదించి నీ సంసారాన్ని నీ ఇల్లుని నువ్వు చక్క పెట్టుకునేవారు అవుతావు. ఇంతవరకు నేను లోకం గురించి చెప్పాను, లోకంలో ఉన్న పిల్లల గురించి చెప్పాను, తరాల గురించి చెప్పాను. ఏ యుగంలోనైనా ఏ తరములోనైనా పిల్లలు తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రులతో సత్సంబంధాలు కలిగి లేకపోతే ఆ కుటుంబంలో చాలా కలతలు కన్నీరు కష్టాలు ఉంటాయి. పిల్లలు తల్లిదండ్రులకు కనబడక, తల్లిదండ్రులకు పిల్లలు కనబడక ఎడబాటుగా ఉండి శత్రువులుగా ఉండి ఎవరి కోసం బతుకుతున్నాం? దేవుడి కోసం బతుకుతున్నాం, తర్వాత పిల్లల కోసమే బతుకుతాం తల్లిదండ్రులు. ఏమైనా ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు చేస్తాం, తర్వాత పిల్లలు, ఇంటికి వచ్చాక భార్య పిల్లలు, అంతే తప్పించి ఇంకేముంటుంది? ఇక్కడ అందరం కలిసి ఒక దగ్గరికి ఎప్పుడైనా సరే ఒక పూట వారంలో ఒక పూట ప్రార్థన దేవుడు గుడి ఉంటాయి. ఏమైనా దేవుడు కొద్దిగా కృప చూపించగలిగితే కనుక షాపింగ్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, పార్టీలు ఉంటాయి, విజిటింగ్స్ ఉంటాయి, ట్రావెల్స్ ఉంటాయి. ఇదే కదా, నీ స్నేహితుడు నీకు ఎప్పుడు తండ్రి అవ్వలేడు, నీ పొరుగు వాళ్ళు ఎప్పుడు నీకు తల్లిదండ్రులు అవ్వలేరు. వాళ్ళు ఇంక నీకు తిడతారు, కొంత రోజులు పోతే తిడతారు. వాళ్ళ చేత తిట్టించుకోకున్నా, తరిమివేయబడకున్నా, కొట్టించుకోకున్నా హ్యాపీగా తల్లిదండ్రులతో నువ్వు సత్సంబంధాలు కలిగి ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా, బాబు పాప మీ జీవితంలో బాగుపడతారు. హల్లెలూయా. నేను కొన్ని మాటలు బైబిల్లో నుంచి చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు చాలా విషయాలు చెప్పాలి కానీ కొన్ని మాటలు చెప్తాను. ఇక్కడ చూడండి, అపొస్తలుడైన పౌలు గారు ఎఫ్సి పత్రికకి ఎఫ్సిలు రాసిన పత్రికలో 3:14 చదివి ఒకసారి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను. ఇంకా అక్కడ లా చదువుకుంటే గనక ఎలా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఈయన అపొస్తలుడైన పౌలు గారు, బలమైన పరిచారకుడు, అపొస్తలుడు, ఎన్నో మిషనరీ పర్యటనలు చేశాడు, ఎన్నో సంఘాలు కట్టాడు, ఎన్నో పత్రికలు రాశాడు.
ఎఫెసులో ఉన్నటువంటి సంఘాన్ని బలపరచడానికి తన అనుభవంలో ఆత్మ అనుగ్రహించు ప్రత్యక్షతలో ఆత్మ అనుగ్రహించు ప్రత్యక్షత జ్ఞానాన్ని బట్టి ఆయన సంఘాన్ని బలపరచడానికి రాస్తున్న మాట. ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం, లేకపోతే పరలోకంలో గాని భూమి మీద గాని ఏ తండ్రిని బట్టి కుటుంబంగా పిలువబడుతుందంటే సర్వ సృష్టిని చేసిన, సర్వ శరీరాలు చేసినటువంటి దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళని ప్రార్థిస్తున్నాను, ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు. నేను ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన విషయం, తండ్రి దగ్గర తగ్గించుకోవాలి మనం. మనకున్న జ్ఞానం అపరిమితమైనది కాదు, మనకున్న బలం కానీ మనకున్న జ్ఞానం కానీ పరిమితమైనవి. దే ఆర్ లిమిటెడ్. కానీ దేవుడి దగ్గర అపరిమితమైన జ్ఞానం ఉంది, అపరిమితమైన శక్తి ఉంది, బలం ఉంది, సర్వ సృష్టిని చేసిన శక్తి, ఆకాశంలో తారాగణాన్ని చేసిన శక్తి, సూర్యచంద్రులను చేసిన శక్తి, కక్షలను చేసి ఆ కక్షల్లో వాటిని తిప్పుతున్న శక్తి, గ్రహాలను ఉపగ్రహాలను చుక్కలను తోక చుక్కలను ఖగోళ శాస్త్రాన్ని మెట్టలను రాళ్లను నీటిని జలములను నదులను సముద్రాలను లోయలను చెట్లను వృక్షాలను వన సంపద జన సంపద జల సంపద ఈ సృష్టిలో తీసుకొచ్చిన దేవుడు, శక్తివంతమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మనందరికి తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుతున్నాను, ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని నన్ను నేను తగ్గించుకొని ప్రార్థిస్తున్నాను, మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా నా కుటుంబీకులు, మనమందరము మనకందరకు తండ్రి, దేవుని కుటుంబీకులు మనం. మీరందరూ నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, మనందరికీ ఆయన తండ్రి అయ్యన్నాడు. కాబట్టి ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు నేను. అరే పిల్లలారా, రండరా సండే స్కూల్కి రండి అంటే ఒక్కొక్కడి దగ్గర సైకిల్, క్రికెట్ బ్యాట్, బాల్, అది ఏ గ్రౌండ్లో ఆడుకుంటాడో తెలియదు మనకి. టచ్ టైం అయింది రండి. పొరపాటు ఏదైనా సంఘంలో చర్చిలో పాస్ గారు ఏమా పిల్లలేరని అంటే ఏంటి బాబు, ఏం చెప్తాం బాబు పిల్లలకు, ఏ మాట వింటున్నారండి వాళ్ళు, ఏ మాట వింటున్నారండి అంటున్నారు. తండ్రి ఎదుటి మోకాళ్ళు ఉండాలి, భక్తి జీవితం ఉండాలి, గురి జీవితం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, మోకరించే అలవాటు ఉండాలి. ఏ మీ పిల్లైన మిమ్మల్ని పెంచడానికి తల్లిదండ్రులమైన మేము మోకరించడం లేదా దేవుడి దగ్గర? మేము మోకరలేకపోతే మాకేమైనా సహాయం వస్తుంది అనుకుంటున్నారా? మేము ప్రార్థన చేయకపోతే మాకే సహాయం వస్తుంది అనుకుంటున్నారా? మీరందరూ ఇంత చక్కని వాక్యాన్ని మీకు వివరించడానికి ఎంత ప్రార్థన చేయాలి,
ఎన్ని పూజలు చేయాలి, ఎంతగా కడుపు మార్చుకోవాలి, ఎంతగా దేవుడితో మాట్లాడాలి. దేవుడితో కనెక్ట్ అయితేనే ఆ జ్ఞానం, ఆ ప్రత్యక్షత, ఆ స్వరం వినబడుతుంది. దేవుడు చెప్పే సంగతులు ఇవన్నీ నేను చెప్పే సంగతులు కాదు. నేను మీకు చెప్పాలి అంటే దేవుడి దగ్గర నుంచి తెచ్చుకోవాలి. ఎక్కడో ఆకాశాలకు మహాకాశాలకు పైగా ఆశీర్వడై ఉన్న దేవుడు నాతో మాట్లాడదేవని భూమి మీద గిలగిల గింజుకొని దేవుడికి బతిమాలుకుంటే ఆయన ఇచ్చే గింజలే నూరి నిమిరి మిక్స్ చేసి మీకు ఆహారంగా ఇస్తున్నాను. పిచ్చోళ్ళారా, ఏమైనా రెడీమేడ్ ఫుడ్ అనుకుంటున్నారా? ఇదంటే ఆ పుస్తకం చూసి ఈ పుస్తకం చూసి చదివి చెప్పడం అనుకుంటున్నారా? సందేశాలంటే అలాగైతే దేవుడు స్వరము అనేక మందికి చేరదు. ప్రార్థన చేస్తాను ఎప్పుడు దేవా, ఇది వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలకి మాట్లాడాలి. ఎందుకంటే ఇవి నా మాటలు కాదు, నీ మాటలు. అనేక మంది బిడ్డలు బాగుపడాలి, అనేక సంఘాలు బాగుపడాలి. ప్రజలు బాగుపడాలంటే నీ మాట వెళ్ళాలి తండ్రి. ఎన్నికల్లో ఇచ్చే వర్ధనాలు కాదు ఇవి, మానవ జీవితానికి ఉపయోగపడే దేవుని మాటలు. పాడైపోయినా శిథిలమైపోయినా స్థిరత్వం లేక నిలకడ లేక ఉన్న జీవితాల్ని నిలబెట్టి కట్టి నిలబెట్టి మాటలు. నీ జీవితాన్ని నిలబెట్టే మాటలు, నీ కుటుంబాన్ని నిలబెట్టే మాటలు, నీ పరిచయాన్ని నిలబెట్టే మాటలు ప్రభువు మాటలు, పరిశుద్ధాత్మ దేవుని మాటలు. హల్లెలూయా. ఆ తండ్రి ఎదుట నేను మోకాలు. చాలా మంది గురువులకి మనుషులకు సృష్టిలో ఉన్నటువంటి సృష్టాలకు మోకరిస్తారు, కానీ సృష్టికర్త అయిన దేవుడికి మోకరించరు. ఒక పాలి ఒక దేవదూత దగ్గర ఒక ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తే, బాబు నువ్వు సాష్టాంగ పడాల్సింది, దూతనైనా నా దగ్గర కాదు బాబు, నన్ను కూడా సృష్టించినటువంటి దేవుడికి, నిన్ను సృష్టించిన దేవుడికి నువ్వు సాష్టాంగ పడాలి తప్పించి కానీ కాలికి నమస్కారం పెట్టాలి, కానీ ఇంకెవ్వరికి నువ్వు పెట్టకూడదయ్యా అన్నాడు. బయట ఏదో గొప్పవాడిలాగా పెద్దవాడిలాగా బిల్డప్ ఇవ్వడానికి, భక్తునిలాగా ఇవ్వడానికి, బతకడానికి, నేను మనిషిని చెప్పుకోవడానికి వీధి నమస్కారాలు, ఊర్లో నమస్కారాలు, స్టేజ్ మీద నమస్కారాలు చేస్తూ ఉంటారు, నటిస్తూ ఉంటుంటారు. అది కాదు, రహస్యంగా నీ దేవుడి దగ్గర నువ్వు మోకరించు. నీ హృదయంలో దేవుడున్నాడు, నీ ఇంట్లో దేవుడున్నాడు, నీ హృదయంలో ఉన్న దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేసి గోల పెట్టి అడుగు, మాట్లాడాయితో. మొదటిగా నీ హృదయాన్ని మోకరించు, తర్వాత నువ్వు మోకరించు. నీ జీవితాన్ని పానార్పణంగా పోయి మోకాలు నూనెనయ్యా. ఆయన తండ్రి అయిన దేవుడు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి, పరలోకం ఉన్న ప్రతి కుటుంబానికి ఆయన తండ్రి. ఆ తండ్రి ఎదుట నేను మోకరలేను, ప్రార్థన చేస్తాను. పౌలు చెప్తున్నాను లోకా సువార్త 15:18 అన్ని చదవడానికి లేదు, కానీ ఆయన ఒక మాట అంటాడు, తప్పిపోయిన కుమారుడు నా ఆస్తి నాకు ఇచ్చేయి, నా వాటా నాకు ఇచ్చేయి, నేను దూరదేశం వెళ్ళిపోతాను, నేను ఇంట్లో ఉండబుద్ధేయట్లేదు, నేను పెద్ద వ్యాపారస్తుని అయిపోతాను, పెద్ద సంపాదకుని అయిపోతాను,
నా ఫ్రెండ్స్ ఉన్నారు అలాగే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ఫ్రెండ్స్ ఏం చేసినట్టే వీడి దగ్గర ఉన్నదంతా ఆర్పేశారు. తండ్రి ఏం చేస్తాడు, నువ్వు బ్రతకడం కోసం నీకు ఒక ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేస్తాడు, తను సంపాదించిన ఆస్తి తను పరలోకానికి పోయాక ప్రాణం పోయాక నిన్ను అనుభవించడానికి నీ కోసం సంపాదిస్తూ కూర్చుంటాడు. నువ్వేమో నీ దగ్గర ఉన్న సంపాదన అంతా స్నేహితులతో ఖర్చు పెట్టి దుర్వ్యాపారం చేసి ఏ స్నేహితుడికైతే ఖర్చు పెట్టావో ఆ స్నేహితుడు కరువు వచ్చినప్పుడు నీకు నీ కష్టకాలంలో నీకు సహాయం చేయలేక నీకు కన్నీరే మిగిల్చి పందుల దగ్గరికి వెళ్ళినా సరే నేను ఉన్నాను రారా ఏం పర్లేదు అని పిలవలేని స్నేహితుడు నీకెందుకు రా? ఇందులో ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ ఇదే వాయింపు. మీరు ఏమని అనుకోండి, ఈరోజు అపకండి నన్ను. ఇదే మెసేజ్, ఇదే స్పెషల్ తల్లిదండ్రులు దగ్గర నుంచి పట్టుకుపోయి మీరేం బాగుపడతారు? ఈ మధ్యన అందమైన జీవితం అని నేను ఎప్పుడు కూడా ఎప్పుడు విన్న కానీ ఎందుకో వినా కొద్దిగా కొన్ని కొన్ని వింటుంటాను అనమాట. అనంతపురం జిల్లాలో ముగ్గురు స్నేహితులు, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి, చిన్నప్పటి నుంచి కలిపి చదువుకున్నారు. వాళ్ళు హైదరాబాదు ఉద్యోగానికి వచ్చారు. డిగ్రీలు అయిపోయిన తర్వాత ఒకే కంపెనీలో ఉద్యోగం. అరే ఇద్దరు ఆడపిల్లలరా, వీళ్ళకి కాపలాగా ఉంటావు కదా, నువ్వు కూడా వాళ్ళతో ఉండరా అని ఇరుపక్షాల ముగ్గురు తల్లిదండ్రులు కూడా ఒప్పందం మీద పంపిస్తే వీళ్ళు ముగ్గురు ఒకే రూమ్లో ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లడు ఉండి వీళ్ళల్లో ఒకే దగ్గర ఉండేటప్పుడు వాళ్ళ మధ్య ప్రేమ పుడుతుంది కాబట్టి సహవాసంలో ఉండేటప్పుడు ప్రేమ పుడుతుంది, ఇష్టాలు పుడతాయి, కోరికలు పుడతాయి. ఈలోపు ఒక ఆమె అతన్ని బాగా ఇష్టపడి కొంచెం చేరువయ్యేసరికి వాళ్ళ కొంచెం స్నేహం ముదిరింది. ముదిరిన తర్వాత మన ఇద్దరికి ఈమె కొంచెం ఆటంకంగా ఉంది కాబట్టి ఈమెను కొద్దిగా హాస్టల్లో జాయిన్ చేద్దామని ఆ అమ్మాయిని వేరు పెట్టి హాస్టల్లో జాయిన్ చేసి, ఆ హాస్టల్ అంటే హాస్టల్లో కాదు ఆయన కూడా వేరే రూమ్ తీసుకుని పెట్టాడు. ముగ్గురు ఒకే ఆఫీస్కి వెళ్తారు. ఈలోపు ఈమెకి తెలియకున్న ఆమె దగ్గరికి, ఆమెకి తెలియకున్న ఈమె దగ్గరికి ఈ గురువుగారు సహవాసాలు కొనసాగిస్తున్నారు. పెళ్లి కాకముందే నాకు ఒక గిఫ్ట్ కావాలి అని, బాబు కావాలి పాప కావాలని ఇద్దరిని మభ్యపెట్టి ఈమెకి తెలియకున్న ఆమెను గర్భవతి చేసి, ఆమెకి తెలియకున్న ఈమెను గర్భవతి చేసి, ఈ ఇద్దరు ఆడవాళ్ళు లబోదివో అందమైన జీవితానికి వచ్చారు. ఇది పిల్లల సంస్కారం. ఈ అందమైన జీవితంలో అక్కడ డాక్టరు, అక్కడ లాయరు, అక్కడ టీవీ యాంకరు ఏం చెప్పారు తెలుసా, దీనికి మేము న్యాయం చేయలేము, మీ తల్లిదండ్రులే న్యాయం చేయాలి, అక్కడికే పొండి అని వాళ్ళు చక్కగా వాళ్ళ తల్లిదండ్రులకి పంపించి. ఇప్పుడు ఎక్కడ న్యాయం జరగాలి? తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? మీ తల్లిదండ్రులు చెప్పాలంటే చెప్పొద్దు అంటారు. తల్లిదండ్రులకి మొహం చూపించడానికి సిగ్గు. ఈలోపు వీళ్ళ సంస్కారం ఏమైంది, వీళ్ళ కన్సెప్షన్ ఏమైంది, వీళ్ళ బుద్ధి ఏమైంది? ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవాలని ఆ ఫీలింగ్స్, లేకపోతే అవి చెప్పాలి, తల్లిదండ్రులతో చెప్పాలి. అది కూడా ఇందులో ఒక మాటగా నేను తీసుకొచ్చాను. కొద్దిగా ఒక పావు గంట ఎక్స్ట్రా టైం పడుతుంది, దయచేసి మీరేమనుకోకండి, వినండి. మరి సంసోన్ ఏం చేశాడు అక్కడ చెప్పాడు కదా సంసోన్, నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టము, మీరు చదువుకోండి న్యాయాధిపతి గ్రంథంలో 14:3-4 అవన్నీ వివరించడానికి నాకు కష్టం కదా, నాకు అమ్మాయి ఇష్టపడ్డది, నేను అక్కడికి వెళ్ళాలి, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే
తల్లిదండ్రులు కొద్దిగా ఇష్టం లేకపోయినా తర్వాత పద చూద్దాం పోనని చెప్పేసేసి ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ మాట్లాడటం జరిగింది. అంటే పిల్లలు తల్లిదండ్రులతో వివాహ వయసులో కానీ ప్రేమ విషయాల్లో కానీ లేకపోతే చదువు విషయాల్లో కానీ అవసరాల విషయాల్లో కానీ తల్లిదండ్రులతో ఆ ఫీలింగ్స్ పంచుకోవాలి, అభిప్రాయాలు పంచుకోవాలి, అవసరాలు చెప్పాలి. మీరు తల్లిదండ్రులను పూర్తిగా అవసరం లేకుండా బతుకుతామంటే కుదరదు, చల్లదు. అది ఎప్పటికైనా తండ్రి దగ్గరికి రావాల్సింది, తండ్రి ఎవర్రా, నీ తల్లి ఎవరో అని అడుగుతారు. ఎక్కడైనా సరే నువ్వు మంచివాడువైనా చెడ్డోడువైనా హూ ఇస్ యువర్ ఫాదర్ అంటారు. తెలుసా మీకు ఆ సంగతి? కొన్ని విషయాల్లో తండ్రి మీ ఆస్తులు ఉన్నా సంపాదించుకున్నా ఎవరు ఎవరబ్బాయి నువ్వు ఎవరమ్మాయి నువ్వు అని అంటారు. కాబట్టి మన అభిప్రాయాలను మన ఆలోచనలను మన అవసరాలను పిల్లలమైన మనము మన తల్లిదండ్రులతో పంచుకోవాలి. కూర్చోవాలి, కాసేపు వాళ్ళతో మాట్లాడాలి. అప్పుడు తల్లిదండ్రులు చెప్పే సలహాల్ని వినాలి. ఇప్పుడు మా పిల్లోడికి 25,000 రూపాయలు ఫీజు కట్టాలి. అక్కడ ఎవడో కాలేజీ వాడు ఒక స్లిప్ ఇస్తాడు, వరే ఫీజు కట్టాలరా ఈ వారంలోపు కట్టాలరా మీరు అంటే అది పట్టుకొని తీసుకొచ్చి ఎలాగైతే మనతో చెప్తాడో అలాగే కొన్ని విషయాలను షేర్ చేస్తాడు. అలాగే తల్లిదండ్రులు బా నాన్న అది కాదు నాన్న ఇది నాన్న ఇది నాన్న అది నాన్న మన స్తోమత ఇది మన ఇది అది అది ఇది చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి, వాటికి అనుగుణంగా బ్రతకాలి. డాడీ దగ్గర బీదరకం ఉంది, డాడీ దగ్గర అవసరతలు బోర్లు ఉన్నాయి, డాడీ దీన్ని డాడీకి ఇది కష్టమే, సో నేనే మనసు మార్చుకొని డాడీ మనసును కష్టపెట్టక చూద్దాం దేవుడి దగ్గర తేల్చుకుందాం, లేకపోతే నేను ప్రయత్నం చేస్తే నా ప్రయత్నాన్ని దేవుడు సఫలపరుస్తాడేమో ప్రార్థన చేసుకుంటాను అనేటువంటి అలవాట్లు చేసుకుంటే మీ పిల్లలైన మీరు మీ భవిష్యత్తు ఎంతో బేసిక్గా ఉంటుంది. మీ భవిష్యత్తు చాలా ఉన్నతంగా ఉంటుంది. అయితే సంశయను తన తల్లిదండ్రులతో అభిప్రాయాలను పంచుకున్నట్టుగా మీరు కూడా పంచుకోవాలి. రెండవదిగా ఈ తప్పిపోయిన కుమారుడు దగ్గరికి వద్దాం. ఈ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే తండ్రి నుంచి దూరంగా తన ఆస్తిని పట్టుకెళ్ళిపోయి పాడు చేసుకొని కరువుల్లో పద్దుల తోలకు ఆహారం తినడానికి ముందుకొచ్చినప్పుడు అయ్యయ్యో నాకే ఈ దుస్థితి, ఈ పందుల ఆహారం తినాలా నేను, నా తండ్రి ధనవంతుడు, నా తండ్రి ఇల్లు పెద్దది, నా తండ్రి దగ్గర అనేక మంది పని వాళ్ళు ఉన్నారు, నా తండ్రికి ఆహారం ఉండగానే వాళ్ళు పనిచేసిన వాళ్ళకి కూడా సమృద్ధైన ఆహారం ఇవ్వడానికి శక్తివంతుడు నా తండ్రి, మళ్ళీ నా దేశానికి వెళ్ళిపోతాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నా తండ్రి దగ్గర కనబడతాను, నా తండ్రి ఎదుటికి వెళ్తాను, నా గురించిన విషయాలన్నీ చెప్తాను, కొడుకుగా స్వీకరించకపోతే పనుడుగా నేను ఆ ఇంట్లో పని చేసుకుని బతుకుతాను అని ఒక మంచి నిర్ణయం తీసుకొని నా దగ్గర డబ్బున్నంత వరకు నా స్నేహితులంతా నాతోనే ఉన్నారు, నువ్వంతా నువ్వెంత అని నన్ను ఆకాశానికి ఎత్తిన వాళ్ళు ఆకలి కూడా తీర్చలేకపోయారు. ఇక్కడ ఇక్కడ చచ్చిపోతాను నేను, నేను బ్రతకాలి, నేను చావకూడదు, నేను బ్రతకాలంటే నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నా తప్పుని నా పాపాన్ని ఒప్పుకోవాలి నా తండ్రితో అని ఇంటికి వచ్చినప్పుడు ఇంకా దూరం నుంచి తండ్రి చూస్తాడు, పరిగెత్తుకుపోతాడు, హత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, కౌగులించుకుంటాడు, కొత్తగా కొత్త బట్టలు తెస్తాడు, బంగారం ఉంగరం తెస్తాడు, కొత్త చెప్పులు తెస్తాడు, ఆ మంగళని పిలిపించి శుభ్రంగా క్షవరం చేయను ఆయన, శుభ్రంగా చేయండి, పనులను పిలిపించి మంచి స్నానం చేయండి, మంచి వస్త్రాలు ఇవ్వండి, ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వండి, బహుమతులు తీసుకొచ్చి నా పిల్లోడు చచ్చిపోయి బతికాడు, నా పిల్లోడు తప్పిపోయి దొరికాడు అని సంబరం చేసి పెద్ద పార్టీ చేసి సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు తండ్రి. తండ్రి ఎప్పుడు కూడా తండ్రి భావం అది, తండ్రి లక్షణం అది, తండ్రి
అలా ఆలోచిస్తాడు. అయితే ఈ రెండో కుమారుడు, చిన్న కుమారుడు తప్పిపోయినాడు, వచ్చి తన తండ్రి దగ్గర చెప్తున్నాడు, డాడీ నేను పరలోకానికి నీ ఎదుట, అంటే పరలోకంలో ఉన్న తండ్రి ఎదుట, నీ ఎదుట నేను పాపం చేశాను, కానీ తప్పు చేశాను, ఐఎమ్ సారీ డాడీ అని ఎప్పుడైతే చెప్పాడో ఆ తండ్రి మనస్సు కరిగిపోయి చూపించాల్సిన కరుణ, కృప, ప్రేమ అంతా చూపించాడు. ఇంకా చాలా గొప్ప గౌరవాన్ని ఇచ్చి పనుడుగా కాకుండా కుమారుడుగా స్వీకరించాడు. హల్లెలూయా. తండ్రి ఎదుట తప్పు ఒప్పుకున్నాడు, తండ్రి ఎదుట పాపం చేశాడు, కానీ ఆ తప్పును తెలుసుకొని తండ్రి ఎదుటకు వచ్చి నిలబడ్డాడు. ఈరోజు పిల్లలు ఏం చేస్తున్నారు? పంతాలు పెట్టుకుంటున్నారు, పౌరుషాలు పెట్టుకుంటున్నారు, ఈగోస్ పెట్టుకుంటున్నారు. వాడెవడే మారడు, అదెవరు ఇదెవరు, ఆ చూడాడు డూ డాడు ఉండాలి, సింగులర్ వర్డ్స్ అనేది. నాన్నగారు అని ఎవరైనా పిలిచారా మీకు? నాన్నగారండి అని పిలిచారు ఎవరైనా? మీ ఇళ్లలో ఎవరైనా నాన్నగారండి పిలిచారు ఎవరైనా? అమ్మగారండి అని పిలిచారు ఎవరైనా? పోనీ ఇంగ్లీష్లో డాడ్ అని పిలిచారు ఎప్పుడన్నా? డాడీ అని పిలిచారా? మమ్మీ అని పిలిచారా? ఆ గౌరవాలు ఏమైనా ఇస్తున్నారా పిల్లలు? లేకపోతే పులుల్లాగా గాండ్రిస్తున్నారా, హోంకరిస్తున్నారా? చూడండి, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరి నుంచి వస్తున్నాయి, ఎలాగ వస్తున్నాయి, ఆలోచన చేయండి. పోనీ ఇది సబబేనా సబబ కాదా అని ఆలోచన చేయండి. ఒకవేళ తప్పుగా తప్పు మీ సైడ్గా ఉండేటప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి సారీ చెప్పండి, లేదా తప్పు తల్లిదండ్రుల వైపు ఉండేటప్పుడు వాళ్ళు వచ్చి సమాధాన పడతారు, సారీ చెప్తారు. దాంట్లో సిగ్గుపడాల్సిన పని ఎవరికి లేదు. అందులో నీ సొమ్మ ఏం పోదు, నీ ప్రెస్టేజ్ ఏం పోదు. కొంతమంది ఈగో పెట్టుకొని ప్రెస్టేజ్ లైఫ్ బతుకుతారు, అవి ఉప్పుకు పనికి రావు. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు. పప్పు మంచిదే, కూర మంచిదే, పెరుగు మంచిదే, అన్నం మంచిదే, ఆహారం మంచిదే, కానీ దాంట్లో ఉప్పు లేకపోతే అది రుచిగా ఉండదు అని అర్థం అన్నమాట. ఇగో అనేటటువంటి అహంకారాన్ని తీసివేసి తగ్గించుకొని తండ్రి ఎదుట నిలబడే సంస్కారాన్ని, తండ్రి ఎదుట మోకరించే సంస్కారాన్ని నేర్చుకోండి. తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి కూర్చోండి, మాట్లాడండి కాసేపు. స్నేహితులతో బయట అంత కాలాన్ని గడుపుతున్నారు కదా, దేశాలు విదేశాలు వెళ్ళిపోయి డాలర్ సంపాదిస్తున్నారు కదా, ఇంటి దగ్గర అమ్మ నాన్న ఎలాగున్నారో కాసేపు మాట్లాడండి. నేను మా ఊళ్ళల్లో వీధుల్లో వెళ్ళేటప్పుడు ఈ వృద్ధులు బయట బీయల మొహంతో కూర్చుంటారు, అంటే ఏదో కోల్పోయాము, ఏదో ఏదో జీవితంలో ఏదో అసంతృప్తిగా. చూడండి, ఒక గ్రామంలో ఒక చెట్టు నాటబడింది అంటే ఆ చెట్టు ఫలభరితమయ్యి ఆ చెట్టు ఫలాలు పట్టణాలకి, ప్రాంతాలకి, నగరాలకి వెళ్ళి అమ్మబడుతున్నాయి. చెట్టు ఫలాలు మాత్రం పట్టణాలకి, నగరాలకి వెళ్తున్నాయి, కానీ ఆ చెట్టు మాత్రం అదే గ్రామంలో ఉంటుంది. నీకు అర్థమవుతుందో లేదో తెలియటం లేదు. నిన్ను కన్నా నువ్వు ఒక గర్భఫలం, తల్లిదండ్రులకి నువ్వు గర్భఫలానివి. నిన్ను కన్న గర్భాలేమో నిన్ను ఏ ఊర్లో కన్నాయో ఆ ఊర్లోనే ఉన్నాయి. నువ్వేమో
ఇటు ఢిల్లీ అని, అటు బొంబాయి అని, అటు హైదరాబాద్ అని, ఇటు విశాఖపట్నం అని, అటు అమెరికా అని, అటు ఆస్ట్రేలియా అని, అటు ఐరోపా అని, అటు స్విట్జర్లాండ్ అని, అటు లండన్ అని, నెదర్లాండ్స్ అని, జోహానస్బర్గ్ అని, సింగపూర్ అని, మలేషియా అని, కౌలాలంపూర్ అని, న్యూజిలాండ్ అని, సిడ్నీ అని వెళ్తున్నావే. నీ ఇంటి దగ్గర తల్లిదండ్రులతో హావభావాలు ఏంటో తెలుసా తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి? బయట చిన్న డొక్కు కుర్చీ వేసుకొని ఒంటి మీద గుడ్డ లేకున్నా చెమట కారిన శరీరంలో ఒక చిన్న తువ్వాలు కండువ వీధులు భుజం మీద వేసుకొని వృద్ధాప్యంలో కూర్చుంటే, లెగలేక లెగిస్తే కూర్చోలేక సాయంత్రం 5 గంటలకల్లా రోడ్డు మీదకు వచ్చి 7, 7:30 వరకు ఆ రోడ్డు మీద వీధుల్లో అరుగుల్లో కూర్చొని ఆ వీధులంటే నడుస్తుంటే మా వైపు చూచి మా పిల్లలు వచ్చారేమో బాబు, మా బాబులాగే ఉన్నావు నాయన నువ్వు, నా కొడుకులాగే ఉన్నావు నాయన నువ్వు అని నన్ను కొంతమంది పలకరిస్తుంటే నా ఒళ్ళు వీడిపోయి చచ్చిపోయినట్టు అయిపోయింది. చలవరించిపోయా నేను, చలించిపోయాను. ఏమైనా అడిగాను, ఏంటంటే ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్తో మాట్లాడాను, వృద్ధులతో. ఏమైనా పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఉన్నారా అంటే, ఒక కుటుంబం ఏమో మా పిల్లలు హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు నాయన, ఇంకో కుటుంబం ఏమో మా పిల్లలు అమెరికాలో ఉన్నారు నాయన, కొన్ని ఏమైనా మాట్లాడుతున్నారా, ఏమైనా సాయం చేస్తున్నారని అంటే, చేస్తారు బాబు, చేస్తారు నాయన, కానీ మాకు వాళ్ళు కనిపిస్తే కొంచెం బాగుండు అని అంటే, ఏ తల్లి ఏ తండ్రి, ఏ పిల్లోడు కళ్ళంపై నీళ్ళు రావు చెప్పండి. నీకు తల్లిదండ్రుల దగ్గర రావడానికి కంపెనీ అడ్డు, నీకు తల్లిదండ్రుల దగ్గర రావడానికి నీ భార్య అడ్డు, నీ తల్లిదండ్రుల దగ్గర రావడానికి నీకు డబ్బులు అడ్డు, ఈ డబ్బులతో వాళ్ళకి డబ్బులు పంపించేస్తే సరిపోతలే, ఫ్లైట్కి వెళ్తే గనక నాకు 1.5 లక్షల ఖర్చు అవుద్ది, 1.5 లక్షల వాళ్ళకే పంపించిస్తే బతుకుతారులే, పిచ్చోడా పిచ్చిట, నిన్ను కన్న గర్భం అది, నిన్ను పెంచిన చేతులు అవి, ఆ వీధుల్లో నువ్వు పరిగెత్తుకుని వచ్చి పడిపోతే నీ కాలికి గాయమైతే, నీ చర్మం ఊడిపోతే దాన్ని నీటితో కడిగి ఫినాయిల్తో కడిగి అయోడిన్ పోసి ఆయింట్మెంట్ రాసి దూదు పెట్టి ఖర్చు కట్టే చేతులయ్యి డబ్బులిచ్చి దులిపేసుకుంటావా ప్రేమని? వెళ్ళు, పర్లేదు, వెళ్ళు, ప్రపంచమంతా తిరుగు, నో ప్రాబ్లం, దానికి అడ్డేం లేదు, దాన్ని అడ్డేవాడు ఎవరు లేడు, వెళ్ళాలి నువ్వు, పలానా వాడు పిల్లడు అని పేరు రావాలా, పలానాడు పిల్లడు పంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, 10 మందికి ఉపయోగపడే స్థితిలో ఉంటున్నాడు, 10 మందిని పోషిస్తున్నాడు, వాడు ఒక పెద్ద అధికారి అయ్యాడు, మంచిదే, కానీ నీ పేరెంట్స్తో నువ్వు రోజు మాట్లాడాలి, నీ పేరెంట్స్తో నువ్వు రోజు మాట్లాడితే ఈరోజు నా వీడియో కాల్స్ చేయొచ్చు, ఈరోజు నా ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఏ దేశంలో నువ్వు ఉన్నా సరే హాయ్ డాడీ హాయ్ మమ్మీ నువ్వు కాసేపు మాట్లాడచ్చు, నీకు వెకేషన్ ఉంటే ఎంచక్క ఇంటికి రావచ్చు. ఇది అర్థం చేసుకోవాలి. కానీ నీకేదో ఉద్యోగం నిన్ను దూరం చేసిందని, వ్యాపారం నిన్ను దూరం చేసిందని,
నాకు రావడానికి వీలు కుదరదని, నువ్వు అక్కడ ఒకటి కాకుండా రెండు మూడు కుటుంబాలు పెట్టుకుని నువ్వు బతికి నీ బుర్ర బిజీ చేసుకుని నీ జీవితం బిజీ చేసుకుని వాళ్ళ వెంట వీళ్ళ వెంట వాళ్ళ వెంట వీళ్ళ వెంట తిరిగి నిన్ను కన్నులు నువ్వు మర్చిపోతుంటే నువ్వు ఇచ్చే కాసుల కన్నా నువ్వు కనిపించే నీ రూపమే వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు ఎందుకు అన్నా నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, కానీ ఆ తర్వాత మళ్ళా ఆ చచ్చిపోతే వాళ్ళ వెనకాలకి వచ్చే ఆస్తులకు మాత్రం ఆశపడతావే, దానికోసం నీ అన్నదమ్ములతో గొడవ పెడతావే. మరి కొంతమంది దౌర్భాగ్యంగా వీళ్ళు ఎప్పుడు పోతారని చూస్తావే, ఎప్పుడు ఆస్తులు ఇస్తారని చూస్తావే. ఇలాంటి జ్ఞానం ఉంది, కానీ అమ్మకి కనిపించాలి నాన్నకి కనిపించాలి అనే జ్ఞానం మాత్రం లేదు. వాళ్ళ రూపమే నువ్వు, నిన్ను వాళ్ళని చూస్తే వాళ్ళను నిన్ను చూసి నీలో చూసుకున్నంత ఆనందం కనపడుతుందయ్యా, ఉత్సాహం వస్తుందయ్యా, వృద్ధాప్యంలో శక్తి బలం వచ్చి 4 రోజులు ఈ భూమి మీద బతుకుతారు సంతోషంగా. తెలుసా, నేను అడిగిన వాళ్ళకి మీకేమైనా కావాలా చెప్పండి, మార్కెట్ నుంచి ఏమైనా తీసుకురావాలా, లేకపోతే నేను రోజు వచ్చాను ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడాలా కూర్చోవాలా, పర్వాలేదు బాబు పర్వాలేదు నేను అలాగని మీ మీద పని పట్లేని పనికిమాలను ఏం కాదండో చెబుతున్నాను. తండ్రి పట్ల పిల్లలు, తల్లి పట్ల పిల్లలు చూపించాల్సిన ధర్మాన్ని చెప్తున్నాను నేను. ఇది తప్పని ప్రపంచంలోకి నా మాట పట్టుకుని ఇంత తప్పు చెప్పాడు వీడు కుమారరాజు అని చెప్పాడు, కుమారరాజు కమనాపల్లి తప్పు చెప్తున్నాడండి అని అడగండి, మీకు చెప్పు తీసుకొట్టచ్చు. వారు నా తప్పైతే నన్ను చెప్తా పట్టినవ్వండి, నా మాటలు పట్టుకెళ్తే మీరే చెప్పు దెబ్బలు తీసుకుంటా. అవి చదవకూడదు, ఆ తప్పులు చదవకూడదు, ఆ ఎడబాటు ఉండకూడదు, ఆ దూరం ఉండకూడదు. ఏమైనా తప్పు జరిగితే డాడీ సారీ, నువ్వు ఆస్తి ఇచ్చేంత వరకు ఆగలేకపోయాను, నిన్ను గాబరా పెట్టాను, నిన్ను 10 మంది నిందించాను, నా అన్నని విడిచిపెట్టి వెళ్ళాను, నిన్ను విడిచిపెట్టి వెళ్ళాను, అమ్మని విడిచిపెట్టి వెళ్ళాను. అలా అమ్మ ఏం చేసింది పోనీ, అలా అమ్మ ఏం చేసింది తప్పు? నాన్న ఆస్తులు కడగకూడదు అని ఆయనకి చెప్పలేదు, ఆయన వాళ్ళు అడిగితే మీరు ఇచ్చేస్తారు ఇట్టని ఆయనకి చెప్పలేదు. ఒరే పెద్దోడు నువ్వైనా వెళ్ళి కాస్త పాపని పెద్దోడికి చెప్పలేదు. పిల్లల మనస్తత్వాలు ఈ రకంగా ఉండవు. అలాగే ఇంకొక ఆయన, యేసు ప్రభు బ్రతికినంత కాలం యేసు ప్రభు గుండెల మీద ఆనుకొని ఎంత క్లోజ్గా ఉండేవాడు యోహాను భక్తుడు, అపొస్తలుడైన యోహాను. భూమి మీద ఆయన శరీరధారిగా ఉండేటప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు హృదయం మీద ఆనుకొని ఉండేవాడు, అతి దగ్గరగా జీవించినవాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ పునరుత్థానాలు అయిపోయిన తర్వాత ఆరోహణుడై ఆయన వెళ్ళినప్పుడు పరలోకంలో ప్రభు యొక్క దర్శనం, పరలోక దర్శనం పరిశుద్ధాత్మ సహాయంతో ఆత్మ వశములై ఉండేటప్పుడు, ఆత్మ వశమైనప్పుడు ఆ యేసు ప్రభు ఎవరు, యేసు ప్రభు యొక్క యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత ఆయన కలిగితే ఆయన అసలైన రూపం కనిపించేసరికి బిక్క చచ్చినోడుగా భయపడి పడిపోయాడు. ఇంకా ప్రాణం పోతుంది అన్నంత భయం వచ్చింది ఆయనకి. అది ప్రత్యక్షత, ఎంత ప్రేమ చూపించాడో ఈ భూమి మీద ఆయన అసల రూపం, భయంకరమైన రూపం, భీకరమైన రూపం చూసేసరికి బిక్క చచ్చినడైపోయాడు. అప్పుడు ఆ ప్రభు వచ్చి, నాన్న భయపడకలే, భయపడకరా నాన్న, లేరా లే
నేనే నా రుమ మీద పడుకున్నావు కదా నువ్వు, ఎప్పుడు నా మీద నన్ను హత్తుకుని బతికేవాడివి కదా, నేనెంత పెద్ద దేవుడిని నాన్న, లేనివి నేనే, అది నేను నువ్వు చూచినోడిని, నువ్వెవరైనా చూసావు ఆయన నేనే, లే భయపడ. ఈ రోజున ప్రేమ చూపించి చులకనగా కనిపిస్తున్న నీ తండ్రి ఎన్ని ఎన్ని ఉన్నత లక్షణాలను కలిగిన వాడో, ఎంత గొప్పతనం కలిగిన వాడో, ఎంత ప్రజల మధ్య కానీ లేకపోతే ఈ లోకంలో కానీ ఎంత పలుకుబడి ఉన్నవాడో నీకు అర్థమవుతుందేమో తెలియదు, కానీ ఆ జ్ఞానం నీకు రావాలి. హూ ఈస్ మై డాడ్? హూ ఈస్ మై డాడ్ అన్నది నీకు తెలిసిన రోజున నీకు భయం కలుగుతుంది. మా డాడీకి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ లేచి నమస్కారాలు పెడుతున్నారు, పెద్దవాళ్ళతో సహా ఆయన కూర్చున్నాక కూర్చుంటున్నారు, పెద్ద సభలు ఇస్తున్నారు, పెద్ద సభ పరలోకంలో పెద్ద సభ, పెద్దలు ఉన్నారు అక్కడ 24 పెద్దలు ఉన్నారు, కోట్లాది దూతలు ఉన్నాయి, ఆయన కళ్ళు కానీ ఆయన నాలుగు కానీ ఆయన తల కానీ ఆయన చెవులు కానీ ఆయన హృదయం కానీ ఆయన చేతులు కానీ పాదాలు కానీ చూసినప్పుడు, ఆ ప్రభుని చూసినప్పుడు ఈయనకి భయం వేసింది, ఆయన కంఠస్వరం వినినప్పుడు ఆయనకి భయం వేసింది. ఆయన నిజమైన రూపం పిల్లలకు చూపిస్తే భయపడతారని ప్రేమ చూపించి పిల్లలతో కలిసిపోయిన మనసును తల్లిదండ్రులు పిల్లల దగ్గర తగ్గించుకుని బ్రతుకుతున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు ఏమైనా తప్పులు పిల్లలకు కనిపిస్తే గనక అయ్యో నా పిల్లలు పాడవుతారేమో అని ఆ తప్పుల నుంచి తప్పుకొని తప్పుడు దారుల్లో తిరగకుండా దేవుడికి భయపడుతూ పిల్లలు బాగుపడాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎంతో సాక్రిఫిషియల్ లైఫ్ని పిల్లల దగ్గర చూపిస్తున్నారు. ఒక ఇంటికి ఇద్దరు పిల్లలు భార్య బిడ్డలు నలుగురు బతకాలంటే ఈ రోజున కనీసం చిన్న టౌన్లో అయితే నా మనిషికి 10,000 లెక్క 40,000 ఖర్చు అవుతుంది ఇంటి అద్దె అన్నిటితో సహా, బొటాబొటిగా 40,000 అంటే మినిమం కనీసం. అంత పౌరుషం ఉన్న వాళ్ళు అంత కష్టమన్న వాడు ఆ 40,000 ఒక్క నెలలో సంపాదించగలవా నువ్వు? పౌరుషం పంతం దేనికి పనికొస్తుంది? ఆ తండ్రి ఆ తల్లి రెక్కలు ముక్కలు చేసుకుని డొక్క మార్చుకొని కడుపు మార్చుకొని కష్టపడి చెమట కార్చి నిద్రమాని ఒళ్ళు పురిసినా సుఖం లేకపోయినా పిల్లలు ఆకలితో ఉండకూడదు, పిల్లలు చదువులు ఆగిపోకూడదు, పిల్లలు 10 మంది దగ్గర నీరసంగా ఉండకూడదు, నిస్సత్వంగా ఉండకూడదు, నిరుత్సాహంగా ఉండకూడదు, నిరుపయోగంగా ఉండకూడదు అని పిల్లల కోసం ఆ తల్లిదండ్రులు ఆ 40,000 సంపాదించడానికి కష్టపడే ఆ కష్టముందే అది నీకు తెలియదు. అది నీకు తెలియక ఈ రోజున ఇన్ని అనర్థాలు పెట్టుకొని తండ్రికి తల్లికి నువ్వు దూరంగా బతుకుతున్నావు. యేసు ప్రభు అయితే తన తండ్రి చేత పంపబడ్డాడు. యోహాను సువార్త 20:21 తన తండ్రి ఏం చెబుతున్నాడు అది విన్నాడు, అదే బయటికి చెప్పాడు. యోహాను సువార్త 8:38 తన తండ్రి ద్వారా ఏమి విన్నాడో అదే బయటికి చెప్పాడు. యోహాను సువార్త 14:31 తన తండ్రి చెప్పిందే చేశాడు, తన తండ్రి చేసిందే చేశాడు. యోహాను సువార్త 5:19 అది పరలోకపు తండ్రి తో ఉన్న అనుసంధానం. భూమి మీద యోషేపు మరియలకు పుట్టాడు కన్యక గర్భాన. దేవుడైనంత మాత్రాన ఏ గర్భమైతే చోటిచ్చిందో ఈ భూమి మీదకి రావటానికి ఆ గర్భాన్ని గౌరవించాడు.
తల్లిని గౌరవించాడు. తండ్రిని గౌరవించాడు, అన్నదమ్ముల్ని గౌరవించాడు, వాళ్ళకు విధేయుడయ్యాడు. లూకా సువార్త 2:52. వాళ్ళకి సహాయం చేశాడు. ఇది యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్ప లక్షణం. మరి మనమేం చేయాలి? 2 కొరింథీ పత్రిక 6:18 అంటాడు, మనము చెడ్డ సమాసం నుండి బయటకు రావాలి అని చెప్తున్నాడు. ప్రత్యేకంగా బ్రతకమంటున్నాడు, వారికి దూరంగా ప్రత్యేకంగా బ్రతకం. తల్లిదండ్రులకు దూరంగా బ్రతకడం కాదు, చెడ్డ చీకటికి చెడుతనానికి దూరంగా బ్రతకంటున్నాడు. అలాగే అపవిత్రమైనవి ముట్టొద్దు అంటున్నాడు. బ్యాడ్ హ్యాబిట్స్ని కలిగి ఉండకూడదు, బ్యాడ్ పీపుల్ కలిగి ఉండకూడదు, బ్యాడ్ ఫెలోషిప్ కలిగి ఉండకూడదు, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉండకూడదు. నీ జీవితాన్ని నాశనం చేసేటటువంటి ఏ అలవాటు కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ శక్తి కానీ నీ దగ్గర ఉండకూడదు. నువ్వు వాటికి దూరంగా ఉండు, దేవుడికి తల్లిదండ్రులకి దగ్గరగా ఉండు. ఇదే బాగుపడడానికి సూత్రం. నీ దగ్గర పట్టాలు ఉండొచ్చు, బీటెక్లు ఉండొచ్చు, ఎంటెక్లు ఉండొచ్చు, ఎంబీబీఎస్ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఈ బేసిక్స్ లేకపోతే ఎలాగా? అప్పుడు నేను మిమ్మను చేర్చుకుంటాను అని ఆయన చెప్తున్నాడు. నేను మీకు తండ్రినై ఉంటాను అని దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభుకి ఎలాగైతే ఆయన తండ్రి అయ్యాడో, యేసు ప్రభు తండ్రికి యేసు ప్రభు ఎంత మంచి కుమారుడు అయ్యాడు. యేసు ప్రభు మనకు అలాగే తండ్రి అయ్యాడు. యేసు ప్రభును బట్టి ఆయన తండ్రి మనకు తండ్రి అయ్యాడు. Ephesians 1:3 మాట్లాడేవాడు. అంటే అవన్నీ చదివించడానికి చాలా సమయం లేదు కాబట్టి. అలాగే మనకు తండ్రిగా ఉన్నాడంటే మనల్ని పోషించే బాధ్యతని తీసుకుంటాడు. అలాగే మనల్ని పెద్ద చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు. మన అవసరాలు తీర్చే బాధ్యత ఆయన తీసుకుంటాడు. మనకి ఏమి కావాలో ఆయనకు అడక్కున్నానే ఆయనకి తెలుసు. నీకేం కావాలో నీ తల్లిదండ్రులకు తెలుసు. మీరు అడక్కముందే తెలుసు. ఆ బాధ్యత తీసుకుంటామంటున్నాడు దేవుడు. మన అవసరాలన్నీ తీరుస్తామని చెబుతున్నాడు. అందుకొరకే ప్రియులారా, చివరిగా సామెతల గ్రంథం 1:8 చదివి ముగించుకుందాం. ఆయన అంటాడు, సామెతల గ్రంథం 1:8 ఏమంటుంది, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకించు. నువ్వు తండ్రికి తండ్రి ఏం చెప్తాడు అది ముందు విను. నువ్వు ఆయనతో మాట్లాడేటప్పుడు దానికి ఏమైనా ఆన్సర్ చెప్తాడేమో విను, దానికేమైనా సలహా చెప్తాడేమో విను. వినకపోవడమే వచ్చింది సమస్య. నువ్వు చెప్పడం వరకు బాగుంది, నువ్వు వ్యక్తీకరించడం వరకు బాగుంది. నీ మాటలే వినాలన్న సిద్ధాంతం నువ్వు పెట్టుకోకూడదు. నీ తండ్రి ఏం మాట్లాడదు, నువ్వు చెప్పింది నీ తండ్రి విన్నాడు కదా, నీ తండ్రి చెప్పింది నువ్వు విను. టీవీలో డిబేట్లు పెట్టుకుని ఎవరిది ఎవరు సరిగ్గా వినడు. లాస్ట్ అంటే మీరు చెప్పినప్పుడు మేము మాట్లాడలేదు కదండి, మేము చెప్పినప్పుడు మీరు ఎందుకండి మాట్లాడుతున్నారు, మీరు వినండి అని అంటాడు. అలాగే పిల్లలు చెప్పింది తల్లిదండ్రులు వినాలి, తండ్రి చెప్పిన ఉపదేశాన్ని పిల్లలు కూడా వినాలి. అలాగే తల్లి ఏటట చెప్పే బోధ త్రోసివేయకు, తండ్రి తల్లి చెప్పినవి పక్కన పెట్టకు, వాటిని పాటించు, వాటిని గైకొను. ఇది నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో నీ జీవితమే బంగారు. మా పిల్లలు అలా కాదండి, మేమేం చెప్పినా అది వింటారండి, మేమేం చెప్తే చేస్తారండి అని యేసు ప్రభువుని బట్టి తన తండ్రి ఎలాగైతే సంతోషించారు
ఆ రకంగా మనల్ని బట్టి మన పరలోకపు తండ్రి సంతోషిస్తాడు, భూమి మీద ఉన్న మన తండ్రి కూడా సంతోషిస్తాడు. పరలోకమందు భూమి మీద ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబంగా పిలవబడిందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు ప్రార్థిస్తూ నేను చెబుతున్నాను. తండ్రి ఎదుట మోకాళ్ళు ఉండాలి, తండ్రి ఎదుట మన పాపాన్ని ఒప్పుకోవాలి, తండ్రి ఎదుట భయపడాలి. ఎందుకంటే ఒకనొక రోజున ఆ తండ్రి ఎదుటే న్యాయం కోసం నువ్వు నేను నిలబడాలి. రెండవ కృతి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చేసిన మంచివే కానీ చెడ్డవే కానీ ఒకనొక రోజున ఆయన తీర్పు తీర్చే దినాన ఆయన న్యాయపీఠం ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నేను నిలుచుకోవాలి. అప్పుడు అంటాడు ఆయన, నా మాట ఎప్పుడైనా విన్నావా నువ్వు? ఎప్పుడు నాకు అది కావాలి ఇది కావాలి నాకు ప్రార్థన చేసావు, కానీ నేను చెప్పే మాట ఎప్పుడైనా చెప్పావా నువ్వు? నేను చెప్పే బాధ ఎప్పుడైనా చేసావా నువ్వు? నీకోసం నువ్వే బతికావు, నా కోసం ఎక్కడ బతికాను? నా మాటకి ఏమైనా గౌరవం ఇచ్చేవా నువ్వు? నాకేమైనా లోబడ్డావా నువ్వు అని ఆయన ఒకవేళ అడిగితే మన పరిస్థితి కాదు. కాబట్టి ప్రియులారా, తండ్రితో కుమారుడైన యేసుక్రీస్తు ఎలాంటి సత్సంబంధం కలిగి ఉన్నాడో, ఈ భూమి మీద నిన్ను కన్న తల్లిదండ్రులతో నువ్వు కూడా చెల్లివైన అంటే కూతురువైన కుమారుడువైన నువ్వు కూడా నీ తల్లిదండ్రులతో అలాంటి సత్సంబంధాలే కలిగి వారికి విధేయులై వారిని గౌరవించి వారికి సహాయం చేస్తూ మీరు ఈ భూమి మీద బ్రతికితే దీర్ఘాయుష్మంతులు అవుతారు, మంచిగా ఆశీర్వదించబడిన వారు అవుతారు. ఉన్నత స్థానాల్లో దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు, అలాగే చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాడు, చక్కని కుటుంబ వ్యవస్థను ఇచ్చి మిమ్మల్ని కాచి కాపాడి దీవించి ఆశీర్వదించే దేవుడు. ఒకవేళ నువ్వు ఇవి చెయ్యకపోతే గనక నీ ఆశీర్వాదాలకి నువ్వే దూరంగా ఉంటున్నట్టుగా లెక్క. కాబట్టి తల్లిదండ్రులు గౌరవించండి, తల్లిదండ్రులతో మాట్లాడండి, తల్లిదండ్రులు చెప్పే బోధన వినండి, పరమతండ్రిని దేవుని ఎదుట మోకరించండి, ప్రార్థించండి, మీ యొక్క అభిప్రాయాల్ని ఆ తండ్రితో మీ తండ్రితో మీరు పంచుకోండి, సహవాస సంబంధాలు కలిగి సత్సంబంధాలు కలిగి బ్రతకండి, దీర్ఘాయుష్మంతులు అవ్వండి, మంచి ఉన్నత స్థితిలో స్థిరపడండి. అతి కృపను దేవుడు మీకు అనుగ్రహించిన గాక. వన్స్ అగైన్ ఏ హ్యాపీ ఫాదర్స్ డే టు యూ. ఇటువంటి పిల్లలారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తండ్రులారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు పొరపాట్లు చేస్తారు, ఆయన వారిని క్షమించండి, వారి కోసం ప్రార్థించండి, వారు మీ దగ్గరకు వచ్చి సమాధాన పడేటట్టు దేవుడిని అడగండి. దేవదూతల సహాయం మీకుంటుంది, దేవుని సహాయం మీకుంటుంది. ఎట్టి విషయంలో కూడా మీ ప్రార్థన పొల్లుపోదు, ప్రభు వింటాడు, మీ అవసరాలు తీరుస్తాడు, మీ పిల్లల్ని మీ చెంతకు చేరుస్తాడు. మీ మాటలు వినేటట్టు ఒకనొక రోజున వాళ్ళకే మంచి హృదయాన్ని ఇచ్చి మీ చెంతకు చేర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి మీరు కూడా తండ్రులైన మీరు పిల్లలకి కోపం రేపకుండా జాగ్రత్తగా వాళ్ళని ప్రేమించి కొట్టకుండా తిట్టకుండా ఉండండి. ఏదైనా చేస్తే చిన్నప్పుడే కొట్టండి తిట్టండి, కానీ తర్వాత ప్రేమ పంచండి. తర్వాత వయసు పెరిగే కొద్దీ వాడికి ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ భాషను నేర్చుకోండి, ఆ పరిజ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని తెలుసుకొని తండ్రులైన మీరు మీ పిల్లలతో సత్సంబంధాలు కలిగి సంతోష సమాధానం కలిగి జీవించాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నా దేవుని మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమే. అమ్మగారు వచ్చి ఇచ్చిన ప్రార్థన చేస్తారు, తదుపరి ఆశీర్వాదంతో ప్రార్థన కొడుకును ముగించుకుంటాం. కళ్ళు మూసుకోండి. ఒకవేళ నేను మీకు మాట చెప్తున్నా, ఈ సందేశాన్ని ఇతరులను బలపరచడానికి మీకు ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే ఈ సందేశం యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడ మీకు దొరికినా సరే వాటిని షేర్ చేయండి. అలాగే ఈ పరిచర్య మీకు పరిచర్యలో ఏమైనా కానుక పంపించాలి, విత్తనం వేయాలి అని అంటే గనక
నేను ఆల్రెడీ మీకు అక్కడ నా ఫోన్పే నెంబరు ఇచ్చాను, మీ ప్రార్థన అవసరం కొరకైనా వాట్సాప్ నెంబరు ఫోన్పే నెంబర్ ఒకటే, మీరు సంప్రదించగలరు. దేవుడు ప్రేరేపణ మేరకు ఈ పరిచర్యకు ప్రోత్సహించగలరు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని, మీ ఆస్తులను, మీ వస్తువులను, మీ వ్యాపారాలను ఇక్కడి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన కాక ఆమె. Yes, please. ప్రార్థిస్తాం. స్వసృష్టిక తారణ పుత్రాన్ని ఘనమైన నామంలో స్తుతిస్తోత్రం చెల్లిస్తుంటుంది ప్రభా. ఈ మధ్యాహ్నం కాస్త సమయంలో తండ్రి మీ దాసుకారు తండ్రి ఎస్తే ఒక బలమైన వాక్యం తండ్రి, ఉచ్చీవమైన వాక్యం తండ్రి మాకు ఇచ్చో తండ్రికి స్తోత్రాలు తండ్రి. దైవానికి స్తోత్రాలు. నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి ఎస్తే, హల్లెలూయా. నీ ప్రేమలో శాంతి సమాధానం అయ్యాను, సమాధానం కర్త అయి ఉన్నావు తండ్రి ఎస్తే. అయ్యా తండ్రి ప్రభా, ఈ దినంలో చూస్తే లోకంలో అయా కుటుంబంలో చాలా ఎడబాట్లు ఉన్నాయి తండ్రి. కుటుంబంలో అయా ప్రభా సమాధానం లేక, అశాంతి సమాధానం లేక ప్రభా. అయా ఎంతో మంది అయా ప్రభా పేరెంట్స్ లో ఏ బాధపడుతున్నారు తండ్రి. ఈ దినం ప్రభా నీ జీవమైన వాక్యం మీ దాస్ ద్వారా అయా బోధించబడ్డాయి తండ్రి ఎస్ఏ. ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో యవన బిడ్డలో ప్రభా ముఖ్యంగా ఈ బలంగా ప్రభా ఈ వాక్యం వాళ్ళ జీవితంలో ఫలించేటట్టుగా ప్రభా గొప్ప కార్యం జరిగించాను తండ్రి ప్రభా. ఈ వాక్యం ఎంతో దూరం వరకు ప్రభా వెళ్ళాయి అయ్యా తండ్రి. ఎంతో మంది నీ వాక్యం ఈ దినం విన్నారా తండ్రి, వారి జీవితం వారి కుటుంబంలో తండ్రి గొప్ప అద్భుత ఆశీర్వాదాలు జరిగించాను తండ్రి ప్రభా. ముఖ్యంగా యవన బిడ్డలను దర్శించాను తండ్రి ఎస్ఏ అయ్యా తండ్రి. వాళ్ళ తల్లిదండ్రులతో చక్కగా ఉండడానికి కుటుంబంలో తండ్రి అయ్యా ప్రభా, మాటకి విధేయుగా ఉండడానికి నీ కృప చూపించండి. నీ కను దృష్టి, నీ కృపాదృష్టి అయ్యా బిడ్డలపైనే ఉంచాను తండ్రి. శాతాను వాళ్ళ కన్నునే ప్రభా అయా అంధత్వంగా చేసి అయా ఏదో నిజం ఏదో సత్యం ప్రభా ఏదో అబద్ధం వాళ్ళు తెలుసుకోలేకపోతాను తండ్రి. ఇది నీ మాట ద్వారా ప్రభా వాళ్ళ హృదయాన్ని తాకండి అనే కుటుంబంలో తండ్రి. కుటుంబంలో ప్రభావిని ఉండండి ప్రభుని ఆత్మ అభిషేకం అయ్యా, శాంతి సమాధానంతో నింపండి, ధైర్యంతో నింపండి తండ్రి. అయ్యా నువ్వు తండ్రి చెప్పిన మాట విన్నావు తండ్రి, వినే ప్రకారం తండ్రి అయ్యా ఆ ప్రభ నువ్వు సంతోషాలను తీసుకొచ్చావు తండ్రికి స్తోత్రాలు. అటు ఇదిగా ఈ భూమిలో ఉన్న ప్రతి తండ్రిని ప్రభ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ వాళ్ళ బిడ్డల్ని ఏ విధంగా ప్రభ వాళ్ళకి నీ ప్రేమ చెప్పాలి అయ్యా, నీ మార్గం ఏ విధంగా నడిపించాలి తండ్రి అయ్యా. ప్రతి తండ్రిని పేరు పేరుని దీవించను. ఇతను ఫాదర్స్ డే కాబట్టి ప్రభు ఈ భూలోకంలో జీవిస్తున్న ప్రతి తండ్రిని, ప్రతి తల్లిదండ్రిని కుటుంబం ఆశీర్వదించను ప్రభ. ఈ దినం నుంచి ప్రభు ప్రతి కుటుంబంలో తండ్రి నీ శాంతి సమాధానం నీ ప్రేమ ఉండాలి తండ్రి. నీ అద్భుతమైన ప్రేమ ప్రతి కుటుంబంలో ప్రభ ఉంచమని ప్రార్థిస్తుంది దేవ. అలాగే ప్రభ సంఘములను జతపరిచిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబీకుని ప్రభ పేరు పేరుని దీవించను, ఆశీర్వాదించండి. అలాగే యూట్యూబ్ ఆన్లైన్ ద్వారా ప్రభ ఎంతో మందిని వాక్యం విన్నారు తండ్రి అయ్యా. ఎటువంటి పరిస్థితుల్లో ఏ తల్లిదండ్రి ఏ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి దేవ, ఆ పరిస్థితిని అయ్యా ప్రభ నిత్యంతకే అయ్యా ప్రభ తీసుకువస్తాం తండ్రి దేవ. వాళ్ళని దర్శించి వాళ్ళ కుటుంబంలో ప్రభుని కార్యం జరిగించండి. సంత సమాధానంతో నింపండి, మీ ధైర్యంతో నింపండి, ఆ కుటుంబాన్ని బాగు చేసి అయ్యా ముందుకి మీ ఆత్మీయ జీవితంలో నడిపించాలి ప్రభా. సహాయ సహకారాలు అందించాలి తండ్రి. అలాగే ప్రభా కుటుంబంలో ఎంతో మంది ప్రభా ఉన్నారు తండ్రి, ప్రతి కుటుంబంలో ప్రభా అయ్యా మీరే ఉండండి, మీరు నడిపించండి తండ్రి ఎస్ఏ. ధైర్యం ఇచ్చి ముందుకి నడిపించండి ఎస్ఏ. అందుకే స్తోత్రాలు. అలాగే మా బిడ్డలు కూడా చదువులతో నేను అన్నకుండా ఉండండి ప్రభా. మీరే వాళ్ళ చుట్టూ నీ దేవత అగ్ని కంచి వాళ్ళ హృదయం చుట్టూ రక్తపు కాపుదల పరిశుద్ధాత్మ అగ్ని కంచి ప్రకటిస్తున్నాం తండ్రి.
మిమ్మల్ని దీవించండి, నీ కృపను నీ దైవ మార్గములు నడిపించండి, దైవ జ్ఞానం ఇవ్వండి, సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి. ప్రతి బిడ్డను దర్శించండి ప్రభా యేసయ్య, అయ్యా ప్రతి బిడ్డలో తన తల్లిదండ్రులు తన గృహంలో ఉండడానికి కృప చూపించండి అయ్యా. సాతాను ఎడబాటు చేస్తున్న ప్రతి శక్తి వ్యక్తిని నజరైన యేసు నామములో బట్టిస్తున్న తండ్రి దీవించండి బిడ్డలను ప్రతి ఇంటికి ప్రభా అయ్యా, వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి చేర్పించండి, సహాయించండి, అనుగ్రహించండి. అలాగే ప్రభా ఈ పచ్చనని దీవించండి, విస్తరించండి, స్థిరమైన ఆదాయం సమకూర్చండి. ఈ పచ్చని ద్వారా అనేక మంది దీవించబడాలి, ఉజ్జీవపరచబడాలి తండ్రి. అలాగే ప్రభా బలపరచబడాలి తండ్రి. అనేక మంది ప్రభా ప్రజలు నీ దీవెని కోసం చూస్తున్నారు తండ్రి. ఆయా ప్రభా దీవించండి, వారిని నింపండి ప్రభా, నీ ఆత్మతి నింపండి తండ్రి. హల్లెలూయా, యేసయ్యా నువ్వు దీవించబడవు తండ్రి. అయ్యా ప్రతి గాయమైన హృదయాన్ని కట్టేవారు తండ్రి నువ్వే ఉన్నావు తండ్రి. యేసయ్యా ప్రతి ఒక్క గాయం హృదయం కట్టండి ప్రభా, నీ వాక్యం చేత కట్టండి ప్రభా. యేసయ్యా హల్లెలూయా, ప్రతి ఒక్కరిని ప్రభా అయ్యా తండ్రి అయ్యా మోకరించి ప్రార్థన అనుభవానికి అయ్యా వాక్యపు అనుభవాలకి నడిపించే అలా ప్రభా యేసయ్యా తగ్గించి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తుంది. సహాయ సకలం అందించండి. సమస్త మహిమ గంతా ప్రభా మీద అర్పించుకుంటూ యేసు పరిశుద్ధం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, సమస్త ఆదరణ కలిగించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, సంతోషము, సమాధానము, సమృద్ధి కూడిన మనకందరికీ వాక్యాన్ని విన్న మీ కుటుంబాలకు, మీ పరిచయం సార్థక సంఘానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైన నడిపించిన కాక ఆమేన్. యేసు రక్తమే చేయము, శిలువ రక్తమే చేయము, ప్రభు యేసు నామములో సంపూర్ణమే చేయము. అపవాది క్రియలకు అనంత నాశనం శిలువ రక్తానికి ఎల్లప్పుడు చేయము కలుగును కాక ఆమేన్. గాడ్ బ్లెస్. థాంక్స్ మై ఫ్రెండ్స్, లవ్ యు ఆల్. వన్స్ అగైన్ ఏ హ్యాపీ ఫాదర్స్ డే. లవ్ యు.